ల్యాప్టాప్ లో కంటిన్యూ కొట్టండి, మొబైల్ ఫోన్స్ నుండి గాట్ ఇట్ అని నొక్కండి. ఓకే రైట్ ఓ టూస్ రిసిలియన్స్. సుష్మా చిన్న ప్రార్థన. పరిశుద్ధురా, నీకు వందనాలు. నీ వాక్యం ధ్యానించడానికి, నీ నామం గానం చేయడానికి, నిస్తరించడానికి, సాక్ష్యాలు చెప్పుకోవడానికి మరొక సమయం ఆశ్చర్యకరంగా ఇచ్చావు. ఇది కూడా లేని వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో కోవిడ్ వల్ల ప్రభా. ఆన్లైన్ సర్వీసెస్ కూడా లేని వారు ఉన్నారు తండ్రి. వారు ఇళ్లవద్దనే ప్రార్థన చేసుకుంటారు. మాకు కనీసం ఈ సహవాసం ఆన్లైన్లో ఇచ్చావు తండ్రి. నేను బట్టి స్తుతిస్తాం, ఘనపరుస్తాం. ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవడం సహాయం చేయి. మేము పాడే పాటలు, చెప్పుకునే వాక్యాలు, చేసే ప్రార్థనలు, సాక్ష్యాలు అన్ని కూడా నీ దృష్టికి అంగీకార యోగ్యంగా ఉండేలా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఓటో సుష్మైన్ సరి. అమ్మ మీ ఆడియో రావట్లేదు. హలో చెప్పండి. చూడండి ఏదో కదులుతుంది. ఇప్పుడు మరి కొంచెం గట్టిగా రావాలమ్మా. మైక్ వీలైతే అడ్జస్ట్ చేయండి అమ్మా. అంకుల్ ఎస్ అమ్మా. అంటే మాక్సిమం పెట్టామమ్మా మైక్. పెట్టాను అంకుల్. ఓకే ఆడియో సెట్టింగ్స్ లో అక్కడ ఆటోమేటిక్లీ అడ్జస్ట్ మైక్రోఫోన్ అది తీసేయమ్మా. అంటే అది ఉంటే ఆటోమేటిక్ అది మళ్ళీ కట్ చేసేస్తుంటుంది, సౌండ్ తగ్గించేస్తుంటుంది. ఓకే అంకుల్. రైట్ అంకుల్. క్లారిటీగానే ఉందా? ఓకేనమ్మా, బాగుంది. దేవనామంలో అందరికీ వందనాలు. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేది. మనం పాట పాడుకుని దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించేదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించేదము. అల సంగ్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించేదము. అల సంగ్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించేదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించేదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించేదము. మన నుండి మధుర జలమును పంపిన దేవుని స్తుతించేదము. మన నుండి మధుర జలమును పంపిన దేవుని స్తుతించేదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము.
హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అన్న పాట పాడుకుని దేవుని స్తుతిద్దాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున నీ
హల్లెలూయా అమ్మ రాకడ పాట అవును యేసు రాజుగా వచ్చుచున్నాడు పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు తెలుసుకుంటారు క్రైస్తవుడా
హల్లెలూయా. మరి సమయంలో శుభాకర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి యొక్క కీర్తన ఎన్నో కీర్తన అండి శుభాకర్ గారు, మీ జాన్ 14 కదా, ఓకే 14 కీర్తన వారే చదువుతారు, మనం ఫాలో అవుదాం. ఎందుకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదివే అవకాశం లేదు కాబట్టి 14 కీర్తన అందులో ఫాలో అవుదాం. ఓకే అండి, ఓవర్ టు శుభాకర్ గారు. ఈ దిన వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా. 14 కీర్తన కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఇందులో 7 వచనాలు ఉన్నాయి. ఆ 7 వచనాలు నేను చదివి వినిపిస్తాను. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచ్చు. పాపము చేయువారందరికీ తెలివిలేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల పక్షమున సంతానము పక్షమున నున్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రమై ఉన్నాడు. సియోనుల నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగునుగాక. యెహోవా సిరలోని తన ప్రజలను రక్షించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఈ 14 కీర్తనలు 14 అధ్యాయంలో 7 వచనాలు ఉన్నాయి. 7 వచనాల్లో 2 విషయాలు ఇక్కడ మనము ఈ దినం తెలుసుకున్నాం. ఇక్కడ భక్తుడు దావీదు భక్తుడు ఏమంటా ఉన్నాడంటే, బుద్ధిహీనులు ఉన్నారు ఇక్కడ, నీతిమంతులు ఉన్నారు. 2 విషయాలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మొదటిగా బుద్ధిహీనులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారనే విషయాలు మనం గమనిద్దాం. 14 మొదటి వచనంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు. మేలు చేయువాడు ఒకడును లేడు. బుద్ధిహీనులు దేవుడు లేడు. దేవుడుంటే ఈ కష్టాలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు అనుకుంటా వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. ఆదికాండం 6 అధ్యాయంలో ఒక మాట ఉంది. ఆదికాండం 6 అధ్యాయము 11 వచనాన్ని మనం గమనిస్తే, 6 అధ్యాయము 11 వచనాన్ని మనం గమనిస్తే అందులో భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. ఇక్కడ వాక్యం చెప్తా ఉంది భూలోకము మొత్తం చెడిపోయి ఉందంట. భూలోకము బలత్కారము, ఏ బలత్కారం అండి? పాపం అనే బలత్కారముతో నిండియుండెను అని వాక్యం చెలవిస్తా ఉంది. భక్తిహీనులు, ఈ బుద్ధి లేని బుద్ధిహీనులు తమ హృదయంలో ఏమనుకుంటున్నారు? దేవుడు లేడు, ఇక దేవుడు లేడు, మనిషే దేవుడు అన్నట్టుగా వారు భావిస్తా ఉన్నారు. అందుకే వాక్యం చెప్తా ఉంది చూడండి, భూలోకము బలత్కారముతో, పాపం అనే బలత్కారముతో నిండి ఉంది. ఈ బుద్ధిహీనుల హృదయాల్లో కూడా ఇటువంటి ఈ ఆలోచన ఉందన్నమాట. ఎటువంటి ఆలోచన? బలత్కారం, పాపం అనే బలత్కారం వారి హృదయాల్లో నిండుగా ఉండటం బట్టి వారు దేవుడు లేడు అని ఆలోచిస్తా ఉన్నారు. సామెతల గ్రంథము 1:7 వచనాన్ని మనం ఒకసారి చూస్తే, సామెతల గ్రంథం 1:7 వచనంలో ఒక మాట చెప్తా ఉన్నారు. యెహోవయందు భయభక్తులు కలిగి ఉండ తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశము తిరస్కరించుదురు. యెహోవయందు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలము అని వాక్యం చెప్తా ఉంది. కానీ ఈ బుద్ధిహీనులు
దేవుని యందు భయభక్తి అనేది ఉండదు. సర్వము మాకే తెలుసు, అంతా మేమే చేస్తాం అన్న విధంగా వారు బుద్ధిహీనులు ప్రవర్తిస్తూ ఉంటారు. వారు మూర్ఖ జ్ఞానం, మూర్ఖ జ్ఞానం అంటే మూర్ఖమైనటువంటి జ్ఞానం కలిగిన వారుగా ఉంటారు. ఎవరైనా ఉపదేశించినా మంచి చెప్పినా వారు బుద్ధిహీనులు, దాన్ని పట్టించుకోరు, దాన్ని తిరస్కరిస్తారు. ఉపదేశము తిరస్కరించే వారిగా బుద్ధిహీనులు ఉన్నారు. చూడండి ఎంత బాధకరమైన విషయం. దేవుడు చెప్తా ఉన్నాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అని వాక్యం చెప్తా ఉంటే బుద్ధిహీనులు, దేవుని పట్ల భయభక్తులు లేక మూర్ఖ జ్ఞానము కలిగి ఎవరైనా మంచి ఉపదేశించినప్పుడు దాన్ని తిరస్కరించే వారిగా మూర్ఖులు ఉన్నారు, బుద్ధిహీనులు ఉన్నారు. కీర్తనల గ్రంథం 107:17 వచనాన్ని మనం చూస్తే అందులో ఇంకొక మాట ఈ బుద్ధిహీనులకు సంబంధించి 107:17 వచనంలో ఒక మాట ఉంది. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. వారి ప్రవర్తన సరిగా ఉండదు, దాని వల్ల అనేకమైన బాధలు వాళ్ళు తెచ్చుకుంటారు, అనేకమైన బాధలు అనుభవిస్తూ ఉన్నారు. అయినప్పటికీ దేవుని యందు భయభక్తి చూపనటువంటి వారిగా ఈ బుద్ధిహీనులు ఉన్నారు. చూడండి ఎంత బాధకరమైన విషయం. దేవుడు అంటా ఉన్నాడు, భయభక్తులు కలవారు ఉన్నారేమో అని ఆయన చూస్తూ ఉంటే వీరు అటువంటి పరిస్థితిలో లేరు. దుష్ట ప్రవర్తన చేత తమ దోషముల చేత వారు బాధ తెచ్చుకుందురు. బాధ అనుభవించటానికైనా వారు ఇష్టపడతా ఉన్నారు, కానీ దేవుని యందు భయభక్తి కలిగి జీవించాలి, దేవుని యందు నమ్మకం ఉంచాలి, దేవుని నమ్మాలి అనే ఆలోచన బుద్ధిహీనంలో ఎక్కడ కనబడటం లేదండి. చూడండి ఎంత బాధకరమైన విషయం. అదే 14:2 మనం ఒకసారి చూస్తే 14:2 మనం గమనిస్తే చూడండి, అందులో వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను. హల్లెలూయా. వివేకము కలవారు, జ్ఞానము కలిగి దేవుని వెతుకుతారేమో అని దేవుడు నరులందరినీ చూస్తారు. కానీ బుద్ధిహీనులు ఏం చేస్తున్నారండి, దేవునికి భయభక్తి కలిగి ఉండటానికి ఇష్టపడట్లేదు వారు. కాబట్టి చూడండి వారు ఎంత భయంకర. కీర్తన 33:13 ఒక మాట భక్తుడు చెప్తా ఉన్నాడు. 33:13 ఒక మాట చెప్తా ఉన్నాడు చూడండి, యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. హల్లెలూయా. యెహోవా ఆకాశం నుండి కనిపెడతా ఉన్నా. ఎందుకు? బుద్ధిహీనులు మారుతారేమో, వారు నా యందు భయభక్తి కలిగి నన్ను వేడుకొంటారేమో, నా సన్నిధికి వస్తారేమో, నా వైపు చూస్తారేమో అని యెహోవా కనిపెడతా ఉన్నా. ఆయన నరులందరినీ దృష్టించి నరులందరినీ చూస్తా ఉన్నాడు దేవుడు. ఒకవేళ మనం అనుకుంటున్నాం ఇదిగో భక్తితో నీతితో ఉన్నవారినే చూస్తున్నాడు దేవుడు అనుకుంటున్నామేమో, కానీ దేవుడు అంటా ఉన్నాడు నరులందరినీ దృష్టించి చూస్తా ఉన్నాడు. బుద్ధిహీనుల పరిస్థితిని బట్టి ఆయన ఆకాశములో నుండి కనిపెడతా ఉన్నాడు. బుద్ధిహీనులు మారుతారు, భయభక్తులు కలిగి వారు సాగుతారని దేవుడు నిరీక్షిస్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 55:6 ఒక మాట చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 55:6 మనం చూస్తే చూడండి, 55:6 ఇలా ఉంది, యెహోవా మీ కొరకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. హల్లెలూయా. యెహోవా ప్రస్తుత కాలంలో దొరుకుతా ఉన్నాడు, ఆయనను వేడుకుంటే మన మొర వింటా ఉన్నాడు, ఆయన సమీపములో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మన పక్షాన పనిచేస్తా ఉన్నాడు. కానీ బుద్ధిహీనులు ఏమంటున్నారు, దేవుడు లేడు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ వాక్యం చెప్తా ఉన్నది,
మీరు యెహోవా దొరుకు కాలమున ఆయనను వెతుకుడి. ఆయనను వెతకటానికి వారు ఇష్టపడట్లేదు. శ్రమలైన బాధలైన అనుభవిస్తూ ఉన్నారు, కానీ ఆయనను వెతకటానికి ఇష్టపడట్లేదు. ఆయన సమీపములో ఉన్నాడు, ఆయనను వేడుకొనడానికి వారికి మనసు ఒప్పట్లేదు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితిలో బుద్ధిహీనులు ఉన్నారో మనం ఈ దినం నేర్చుకుంటాము. బుద్ధిహీనులు ఉన్న పరిస్థితి మనం చూసినప్పుడు దేవుడు సమీపములో ఉన్నాడు, దేవుడు వెతికితే దొరికే పరిస్థితిలో ఉన్నాడు. కానీ వారు ఇప్పుడు వారు వెతికే పరిస్థితిలో లేరు, దేవుని సమీపంలో ఉన్నారు కానీ ఆయన పొందుకునే పరిస్థితిలో కూడా లేరు. అదే 14:3 ఒకసారి చూద్దాం. 14:3 చూస్తే 3వ వచనాన్ని మనం గమనిస్తే, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువారు ఒకరును లేడు, ఒక్కడైనను లేదు. వారు ఏమయ్యారండి? దారి తొలగిపోయారు. బుద్ధిహీనులు సక్రమమైన దారిలో నడవట్లేదు, అక్రమమైనటువంటి దారిలో నడుస్తూ ఉన్నారు, అక్రమమైన పనులు చేస్తూ ఉన్నారు, అక్రమమైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మంచి ఆలోచన, మంచి చేయాలనేటువంటి తపన, మంచి చేయాలనేటువంటి ఆలోచన బుద్ధిహీనుల్లో లేదు అని వాక్యం చెలవిస్తారు. అదే 3వ వచనం, వారు దారి తొలగి బొత్తిగా చెడిపోయారు. పూర్తిగా చెడిపోయినారండి బుద్ధిహీనులు. దేవుడు ఎంత బాధపడతా ఉన్నాడు, ఆయన సమీపముగా ఉన్నాడు, ఆయన దొరికే సమయంలో ఉన్నాడు, ఆయన మాట మనం ఆయనను మొరపెట్టి ఆలకించే సమయంలో ఉన్నారు. కానీ వారు పూర్తిగా చెడిపోయి మేలు చేయటం మానేశారు. ఇక మేలు అనేది వారి జీవితాల్లో లేదు. బుద్ధిహీనులు కీడు చేయటకే వారు తపన పడతా ఉన్నారు, కానీ మేలు చేసే పరిస్థితిలో లేరు అని ఇక్కడ వాక్యం చెప్తారు. అదే 1 కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక 6:5 భక్తుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 6:5 మనం గమనిస్తే, మీరు 1 కొరింథీ పత్రిక 6:5 మీరు సిగ్గు రావాలనని చెప్పుచున్నాను ఏమి? తన సహోదరుల మధ్యను వాద్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? భక్తుడు చెప్తా ఉన్నాడు, సహోదరుల మధ్య గొడవ వచ్చినప్పుడు, తగాద వచ్చినప్పుడు దానికి న్యాయము తీర్చేటటువంటి వాడు ఒక్కడు లేడు అని వాక్యం చెలవిస్తారు. చూడండి, బుద్ధిహీనులు సహోదరుల మధ్య, సహోదరినిల మధ్య ఏదైనా తగాద వచ్చినప్పుడు, వాచ్యం వచ్చినప్పుడు దాన్ని తీర్చటానికి బదులు దాన్ని పెద్దగా చేసి నష్టం చేసేవారిగా బుద్ధిహీనులు. కానీ ఇక్కడ వాక్యం చెప్తా ఉన్నది, అటువంటి బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా అని అడుగుతారు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో లోకంలో. 14:4 మనం గమనిస్తే, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచు, పాపము చేయి వారందరికీ తెలివి లేదా? పాపము చేయి వారు బహుగా భయపడుదురు. పాపము చేయి వారు బహుగా భయపడుదురు. యెహోవాకు ప్రార్థన చేయక, చూడండి, ఆహారము మింగునట్లు నా ప్రజలు, పాపము చేయి వారందరికీ తెలివి లేదా అంటే పాపం చేసేవారు ఒక్కసారి వారు ఆలోచించాలి, ఇది పాపం, ఇది నష్టం కలగజేస్తుంది, ఇది నాకు అవమానాన్ని కలగజేస్తుంది అనే విషయాన్ని బుద్ధిహీనులు గ్రహించలేక ఉన్నారు. వారు ఆ గ్రహింపు వారిలో లేకపోవటం వల్ల వారు పాపము చేర్చుకుంటూ తమ జీవితాన్ని నష్టపరుస్తారు. ఆ పాపం వలన వారికి ఏంటండి, బహుగా భయము కలుగుతూ ఉన్నది, భయపడతా ఉన్నారు, కానీ పాపము చేస్తూనే ఉన్నారు. కాబట్టి మనం ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే, పాపము చేసే వారందరికీ తెలివి లేదా అంటే, చూడండి చెప్తా ఉంది, వాక్యం చెప్తా ఉంది,
పాపము చేసేవారు ఒక్కసారి ఆలోచించాలి, ఇది మనం చేసేది పాపమా మంచా చెడు అనేది. అది ఆలోచించక వారు పాపం చేస్తా ఉన్నారు, దాని వల్ల చాలా నష్టాన్ని బుద్ధిహీనులు పొందుతుంటారు. అదే 14వ అధ్యాయము మనము 3వ వచనాన్ని చూసాం, తర్వాత 14వ అధ్యాయం 4వ వచనాన్ని చూసాం. 14వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 6వ వచనం, బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయం. ఈ బుద్ధిహీనులు ఎవరైనా బాధపడుతూ ఉంటే వారికి అలా జరగాలి, అదే మంచిది అని తృణీకరించే వారిగా ఉన్నారు. బుద్ధిహీనులు వారిని ఏలన చేసి మాట బాధపరిచే వారిగా ఉన్నారు. కానీ దేవుడు ఎవరైతే బాధపడుతూ ఉన్నారు, ఎవరైతే శ్రమల్లో ఉన్నారు, ఎవరైతే ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరైతే వారు ఇటువంటి బాధలో నుండి వేదనలో నుండి వారు యేసయ్యకి మొర పెడతారు, వారి పక్షాన యేసయ్య హల్లెలూయా, వారి పక్షాన యేసయ్య ఉన్నాడు, వారికి ఆశ్రయమై ఉన్నాడు, వారికి తోడుగా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి చూడండి. కానీ వారు బుద్ధిహీనులు, బాధపడు వారికి తృణీకరించే వారిగా ఉన్నారు, వారి బాధకు ఓదార్చేవారిగా, లేకపోతే మంచి చేసేవారిగా, లేకపోతే వారికి రెండు మంచి మాటలు చెప్పేటటువంటి పరిస్థితిలో బుద్ధిహీనులు. కానీ వారిని తృణీకరించి బాధపరిచేవారు ఉన్నారు, కానీ అటువంటి వారి పక్షాన దేవుడు వారికి ఆశ్రయముగా తోడుగా దేవుడు ఉన్నాడు. కాబట్టి ఒకవేళ మనం బాధల్లో ఉన్న, శ్రమంలో ఉన్న, మన చుట్టుపక్కల మన పరిసర ప్రాంతంలో మన బంధువుల్లో కానీ ఎవరైనా మనల్ని తృణీకరిస్తే మనం బాధపడాల్సింది, ఎందుకంటే మన పక్షాన ఉన్నవాడు గొప్ప దేవుడు, ఘనుడు, మహోన్నతుడు. కాబట్టి ఆయన ఆశ్రయం మనకు ఉండగా మరి ఇంకా దేనికి మనం భయపడినవలసిన అవసరం లేదు. కీర్తన 42వ కీర్తన ఒకసారి చూద్దాం. 42వ కీర్తనలో ఒక మాట చెప్తా ఉన్నాడు. 42వ కీర్తన 10వ అధ్యాయం నీ దేవుడు ఏమాయను, నీ శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దూషణ చేత నా ఎముకలను విచురుచున్నారు. చూడండి, ఏదైనా బాధ కలిగినప్పుడు వారు ఏమంటారు, నీ పూజించే దేవుడు ఏమయ్యాడు, నువ్వు కొలిసే దేవుడు ఏమయ్యాడు, నీకెందుకు ఈ బాధలు వచ్చాయి, నీకెందుకు ఈ కష్టాలు వచ్చాయి అని బుద్ధిహీనులు ఏలనగా మాట్లాడుతూ కలుస్తారు. వారు దూషణ మంచి మాటలు చెప్పటం మానేసి, ఓదార్పుని ఇవ్వటం మానేసి, ఒక మంచి మాట వారు పలకక దూషణ చేసి బాధ కలిగించే మాటలు బుద్ధిహీనులు మాట్లాడుతూ ఉన్నారని వాక్యం తెలుస్తారు. 4వ కీర్తన 2వ అధ్యాయాన్ని మనం చూస్తే దానికి సంబంధించి 4వ కీర్తన 2వ వచనాన్ని మనం చూస్తాం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానపరచెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతురు. చూడండి, హల్లెలూయా, దేవుడు చెప్తా ఉన్నారు, వీళ్ళు వ్యర్థమైన దానిని ప్రేమించే వారిగా ఉన్నారు. ఎవరు? బుద్ధిహీనుడు. అబద్ధాలు ఆడేటువంటి వారిగా ఉన్న, నిజానికి వారు ఇష్టపడరు బుద్ధిహీనులు. నిజం చెప్పాలంటే వారికి ఎంతో బాధ, అబద్ధాలు ఆడాలంటే అబ్బా ఆనందముతో వారు అబద్ధాలు చెప్తారు. వ్యర్థమైన దానిని అనుసరించటానికి వాళ్ళ కాళ్ళు పరిగెడతా ఉన్నాయి, వారి మనస్సు ఉత్సాహని చేస్తా ఉంది, కానీ మంచి చేయటానికి బుద్ధిహీనులు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితిలో బుద్ధిహీనులు ఉన్నారు. పెద్ద 2వది మనం చూస్తే ఇందులో ఈ 14వ వచనంలో నీతిమంతులు అని చెప్తా ఉన్నాడు. ఈ 14వ అధ్యాయంలో 2 విషయాలు ఉన్నాయి, 1 బుద్ధిహీనులు, 2 నీతిమంతులు. 2 విషయాలు 14వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే 5వ వచనాన్ని
మనం చూస్తే ఇక్కడ చూడండి, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. ఆయన నీతిమంతుల సంతానం పక్షాన ఉన్నాడు. ఎవరి పక్షాన? నీతిమంతుల సంతానం పక్షాన ఉన్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, భూజనులందరినీ చూచుచున్నాడు, వీక్షించుచున్నాడు, దృష్టి పెట్టి ఉన్నాడు దేవుడు. కానీ ప్రత్యేకించి ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నది, ఆయన నీతిమంతుల సంతానము. మనం ఎవరి సంతానం అండి? అబ్రహాము సంతానం, దావీదు సంతానం. కాబట్టి మన పక్షాన ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. నీతిమంతుల పక్షాన దేవుడు ఉన్నారు. 112వ కీర్తన 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 112వ కీర్తన 2వ అధ్యాయం వారి సంతతి వారు భూమి మీద బలవంతులగు. ఎవరండి? నీతిమంతుల సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. హల్లెలూయా. చూడండి, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. వారు దీవించబడతారు. నీతిమంతులు ఎలా ఉంటారండి? భూమి మీద బలవంతులుగా ఉంటారు. రెండవది, వారు వంశపు వారు దీవించబడతారు. వంశం అనగా చాలా తరాలకు సంబంధించింది. మన తండ్రులు తండ్రులు, మనము మన పిల్లలు, అలా వంశ తరపు వారు, వంశం అంటే 7 తరాలుగా వారు దీవించబడుదురు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. 2వ అధ్యాయం చూస్తే వారి సంతతి వారు ఎవరండి? నీతిమంతుల సంతతి వారు బలవంతులు అవుతారు. అది ఎవరు? బలవంతులు అవుతారు. వారు వంశపు వారు దీవించబడుదురు. నీతిమంతుల వంశపు వారు దీవించబడదు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ చూడండి, 28వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే అక్కడ అంటున్నాడు దేవుడు, నీతిమంతులు సింహము వలే ధైర్యముగా ఉందరు. హల్లెలూయా. నీతిమంతులు ఎలాండి? సింహము వలే అడవికి రారాజు అయినటువంటి సింహము వలె ధైర్యముగా. సింహం దేనికి భయపడుతుంది? నీతిమంతుడు దేనికి భయపడ్డాడు? ఒక ఆపద వచ్చినా భయపడు, ఒక కష్టం వచ్చినా భయపడు, ఒక శోధన వచ్చినా భయపడడు. దేవుడు చూడండి, నీతిమంతులు ఎలా ఉంటారు? సింహం వలె ధైర్యముగా ఉంటారు. వారు ఎల్లప్పుడూ ధైర్యంగా. నిన్నటి దినాన నాకు ఒక పెద్ద సంఘటన జరిగింది. మా ఇంటి దగ్గర మా మిస్సెస్, మా పిల్లలు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. వంట చేసుకుంటా ఉన్నాను. అన్నం స్టవ్ మీద పెట్టి, బయట గిన్నెలతో బయట పెట్టి, అన్నం మూత కోసం బయటికి వచ్చాను. వచ్చి మూత పట్టుకొని జస్ట్ గుమ్మం దగ్గరికి వెళ్ళాను. గుమ్మం లోపలికి వెళ్ళగానే పైనుండి 3వ ఫ్లోర్ నుండి, అంటే మా క్వార్టర్ టాప్ నుండి కిటికీ పైన ఉన్నటువంటి అది పగులు వచ్చి, చాలా దినాలైంది క్వార్టర్స్ కట్టి, అది పగులు వచ్చి దగ్గర ఒక 10 నుండి 15 కేజీల వెయిట్ కింద పడిపోయింది. కరెక్ట్గా గుమ్మం దగ్గర జస్ట్ అప్పుడే నేను కాలు లోన పెట్టాను. అప్పుడే వెంటనే అది పడిపోయింది. దోద్మని సౌండ్ వచ్చింది, చుట్టుపక్కల పరిగెత్తి. ఏమైందన్నా? ఏం లేదమ్మా, జస్ట్ నేను లోనకి వెళ్ళాను. అవునన్నా, నువ్వు ఇప్పుడే బయటకు రావడం నేను చూశాను. పక్కవాళ్ళు, దేవుని కృప, దేవుని సన్నిధి మనతో ఉంటే చూడండి మనం ఎలా ఉంటాం, ధైర్యంగా ఉంటాం అనుకున్నాను. దేవుని కాపుదల నా మీద. నేను ఈ దినాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ దినాల్లో నేను ఎలా ప్రార్థన చేస్తా ఉన్నానంటే, ప్రభువా, ఈ భయంకరమైన కరోనా వైరస్ నుండి తండ్రి మాకు మా కుటుంబానికి నాయన క్షేమము, కాపుదల, భద్రత నిత్యము కలగజేయము. నీ పరిశుద్ధులందరికీ నిత్యము అటువంటి క్షేమము, కాపుదల, భద్రత కలగజేయమని ప్రార్థిస్తారు. ఆయన నీతిమంతులను ఎలా ఉంచుతాడు చూడండి, ధైర్యముగా, సింహము వలె ధైర్యముగా ఉండేటటువంటి గొప్ప మనసు నీతిమంతులకు ఇస్తారు. ఈ ధైర్యము బుద్ధిహీనుల్లో ఉండదండి. వారు భయపడుతూ ఉంటారు,
వారు భయపడుతూ ఉంటారు. చూడండి అందులోనే 14వ కీర్తన 14వ అధ్యాయము 4వ వచనం, అంత పాపము చేయువారు బహుగా భయపడుదురు. వారికి భయం ఉంటుందండి లోన, కానీ పైకి ధైర్యాన్ని చూపిస్తూ ఉంటారు. మనసులో భయం ఉంటుంది, వారు చేసిన పాపము వెంటాడుతూ ఉంటారు. కానీ బుద్ధిహీనులు ఎలాగంటే పైకి మనం చూసిన ప్రభ గొప్ప ధైర్యవంతుల్లాగా ప్రవర్తిస్తారు, కానీ నీతి మంతులైనటువంటి వారు అలా ప్రవర్తించిన అవసరం లేదు. కానీ దేవుడే వారికి సింహము లాంటి గొప్ప ధైర్యాన్ని కలగజేస్తారు. యెషయా గ్రంథము 12వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే, సియోను నివాసి ఉత్సాహ ధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడైన. హల్లెలూయా. నీతిమంతులు మనం ఎవరండి? ఘనుడైనటువంటి దేవుడు మనతో ఉన్నాడు, పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు, ఆశ్రయమైన దేవుడు ఉన్నాడు, ఆదరించే దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి నీతిమంతులు ధైర్యముగా ఉండగలరు, సింహము వలె ధైర్యాన్ని ప్రదర్శించగలరు. నీతిమంతులు ధైర్యముగా వారు జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వారు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. చివరిగా ఒక మాట మనం చూసి ఈ ధ్యాన భాగానికి ముగించుకుందాం. 46వ కీర్తన 1వ అధ్యాయంలో ఒక మాట, 46వ కీర్తన 1వ అధ్యాయం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. నీతిమంతులకు దేవుడు ఎలా ఉన్నాడండి? ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆపత్కాలం ఒకవేళ నీకు నాకు నీతిమంతులైనటువంటి మనకు వస్తే, మనం వెంటనే ఆయనని సహాయం కోరేవారిగా ఉండటానికి గొప్ప ధైర్యం ఇచ్చారు. అదే మన నీతి. మనం దేవుని అడగవచ్చు, ఇదిగో ప్రభువా ఈ ఆపద వచ్చింది, ఈ సమస్య వచ్చింది, నాయన మాకు సహాయం చేయి, మన పక్షాన ఆయన ఉన్నాడు. కాబట్టి చూడండి ఆయన అంటున్నాడు, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షాన ఉన్నాడు. నీతిమంతులు మన పక్షాన దేవుడు ఉన్నాడు, కాబట్టి ఆపత్కాలంలో వెంటనే మనం ఆయన్ని సహాయం కలవచ్చు. ప్రభా ఈ సమస్య వచ్చింది ఆయన, ప్రభా ఈ శోధన వచ్చింది తండ్రి, ప్రభా ఈ అనారోగ్యం వచ్చింది తండ్రి అని ఆయనకి మనము సహాయం అడగవచ్చు. ఆయన కోరుకునేటటువంటి ధన్యత ఆయన ఇస్తా ఉన్నాను. నీతిమంతుల సంతాన పక్షాన నేనున్నాను, వారిని చూచుచున్నాను, వారిని దృష్టించి ఉన్నానని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇంకో చివరిగా 14వ అధ్యాయం 7వ వచనం చూసి మనం ముగించుకున్నాం. 14వ అధ్యాయం 7వ వచనంలో, సియోను నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక, యెహోవా సిరిలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఇక చివరిగా మనం ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో నీతిమంతులుగా ఉంటామో, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనిస్తే చూడండి, అక్కడ ఒక మాట ఉంది, మరి యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యెహోవా ఆయనకు దయచేశారు. దానికి ముందు చూస్తే, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితి మరలా అతనికి దయచేసిన. హల్లెలూయా. నీతిమంతులైనటువంటి వారు మనము మన స్నేహితుల కోసం, తర్వాత మనకు తెలిసిన వారు బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు వారి కోసం ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. అప్పుడే మనము దేవుని సన్నిధిలో అత్యధికంగా ఆశీర్వదించబడతాం, దేవుని దీవెనలు పొందగలుగుతాం, దేవుని నుండి సహాయం పొందగలుగుతాం. కాబట్టి నీతిమంతులమైనట్టు మనము అనేకుల కోసం ప్రార్థన చేసేవారిగా, బుద్ధిహీనుల కోసం, తర్వాత అన్యుల కోసం, కష్టాల్లో బాధల్లో ఉన్న వారందరి కోసం ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలని చివరిగా మనం ఇక్కడ నేర్చుకున్నాం. చూడండి, యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు, రెండంతల ఆశీర్వాదాన్ని యోబు పొందాడు. చూడండి, రెండంతల అధికముగా యెహోవా అతనికి దయచేశాడు, రెండంతల ఆశీర్వాదం.
ఆయన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడు, వాళ్ళ క్షేమ స్థితి కోసం ప్రార్థన చేశాడు. మనము ఎదుటివాని క్షేమ స్థితి కోసం ఎప్పుడైతే మనం ప్రార్థన చేసేవారిగా ఉంటామో తప్పకుండా మనం రెండంతల ఆశీర్వాదం దేవుణ్ణి పొందగలుగుతాం. కాబట్టి ఈ దినం మనం కీర్తన 14వ అధ్యాయం 7 వచనాలు మనం విన్నాం. ఇందులో బుద్ధిహీనులు నీతిమంతులు ఉన్నారు. మనం ఎవరి పక్షన ఉన్నాం? నీతిమంతులుగా ఉన్నామా బుద్ధిహీనులుగా ఉన్నాం? అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీతిమంతులుగా ఉండి అనేకుల కోసం ప్రార్థన చేస్తూ అనేకుల కోసం మనం కన్నీరు పెడుతూ మొరపెడుతూ దేవుని నుండి వచ్చేటటువంటి అధిక ఆశీర్వాదాలు అధిక దీవెనలు పొందుకోవాలని నేను ఆశిస్తూ ఈ కొద్ది మాటలు దేవుని సన్నిధిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సుభాకర్ గారు చాలా సంతోషం అండి. ఇప్పుడు వర్షిప్ లోకి వెళ్ళక ముందు రెండు మాటలు చెప్పాలి. పరిస్థితి ఏంటంటే, దేవుడు చాలా అద్భుతంగా కార్యాలు చేస్తున్నాడు, చాలా ఆశ్చర్యంగా తన కార్యాలు చేస్తున్నాడు. ఈ కీర్తనల మీద 150 కీర్తనల మీద 150 చరణాలు మళ్ళీ రాయడానికి ప్రభువు నాకు ప్రేరణ ఇచ్చాడు. అంటే ఒక్కొక్క కీర్తనలో యేసు ప్రభు ఏమై ఉన్నాడో, అంతకుముందు ఏం చేశాను, ఒక్కొక్క గ్రంథంలో ఆది కాండంలో, నిర్గమ కాండంలో, అలాగా ఒక్కొక్క గ్రంథంలో 66 గ్రంథాల్లో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో 66 చరణాలు రాసేసాను. అప్పటికి మరి కొన్ని చరణాలు కలిపితే 500 చరణాలు అయిపోయాయి. ఓకే, ఇక్కడితో క్లోజ్ అనుకున్నాను ఇక. కానీ 2-3 రోజుల క్రిందట హఠాత్తుగా నాకు మళ్ళీ పరిశుద్ధాత్మ ఆలోచించాడు, 150 కీర్తనలో కూడా యేసు ప్రభు ఉన్నాడు, దాగి ఉన్నాడు. అంటే యేసు ప్రభు అంటే యెహోవాగా, పరిశుద్ధాత్మగా, యేసు కుమారుడుగా ఆయనే కదా త్రిత్వంలో ఉన్నాడు ఆయన. కనుక ఆ ఒక్కొక్క కీర్తనలో ఆయన ఏమై ఉన్నాడు, ఆయన గుణలక్షణాలు ఏమై ఉన్నాయో వివరించాలని మళ్ళీ ఆశ పుట్టింది. కాబట్టి స్టార్ట్ చేశాను. ఒకవేళ ఈరోజు కీర్తన బట్టి పాడాలనుకుంటే 14వ కీర్తనలో యేసు మహాదేవుడు, 14వ కీర్తనలో యేసు మహాదేవుడు, నరులను పరిశీలించే యేసు మహాదేవుడు, నరులను పరిశీలించే యేసు మహాదేవుడు, నీతి పరుల సంతానము పక్షమున్న దేవుడు, నీతి పరుల సంతానం పక్షమున్న దేవుడు, చెరలోని ప్రజలను రప్పించే దేవుడు, చెరలోని ప్రజలను రప్పించే దేవుడు, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతుడు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. అలాగన్నమాట. అలాగే 150 కీర్తనలో 150 చరణాలు రాయడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు. కాబట్టి ప్రార్థన చేయండి, దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇప్పుడు సమయంలో రామకృష్ణ ఫ్యామిలీ మనల్ని వర్షిప్ లో నడిపిస్తారు. రామకృష్ణ ఫ్యామిలీ ప్రార్థన చేసి ఆరాధించుకుందామండి. స్తోత్రము 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 స్తోత్రం నాయన. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, నిత్యముగా వేల దూతలతో కొనియాడబడుతున్న గొప్ప దేవా, నీకు వందనాలు 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 తండ్రి. మహోన్నతుడా, నీకు వందనాలు తండ్రి. శక్తిమంతుడా, నీకు వందనాలు అయ్యా. సర్వోన్నతుడా, నీకు వందనాలు తండ్రి. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు 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 తండ్రి. స్తోత్రం నాయన. ప్రేమమేడ కృపామేడ దైగల రాజా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం 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 దేవ. మహోన్నతుడా, నీకు వందనాలు తండ్రి. నాయన అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడు వినమ దేవ, నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. నాయన ఇగో ప్రభు, నాయన దేవ దేవ ఇగో తండ్రి, నాయన మా పట్ల చేసిన మేలును బట్టి, ఉపకారం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం నాయన. స్తోత్రం ప్రభ, నా పాపాన్ని అసహించుకుని వందనాలు తండ్రి. స్తోత్రం నాయన ఇగో ప్రభ, నా నీతి పంతుల పక్షాన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం నాయన. స్తోత్రం ప్రభ. స్తోత్రం దేవ, నానా నేనా ఇగో తండ్రి, నానా ఏసియా ఏసియా, నీకు వందనాలు 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 తండ్రి. నానా ఇగో తండ్రి ప్రభ, మరొకసారి తండ్రి ప్రభ, నానా మాకు ఇచ్చినటువంటి జీవం బట్టి నీకు వందనాలు తండ్రి. స్తోత్రం నాయన ప్రభ, నానా ఇగో ప్రభ, నాయన చీకటి నుంచి వెలుగులోకి రప్పించిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నానా ఇగో ప్రభ, నానా 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 నీకే వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం 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 ప్రభ. నానా ఇగో న్యాయం తీర్చేవాడా, నీకు వందనాలు తండ్రి. నానా నానా నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా, నీకు వందనాలు 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 తండ్రి. మహోన్నతుడా, నీకు వందనాలు తండ్రి. శక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి.
తన సర్వాధికారికి వందనాలు స్తోత్రాలు ప్రభా స్తోత్రము 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 స్తోత్రం ప్రభా నీకు వందనాలు ఆయన స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం నాయన ఇగో తండ్రి మా జీవిత కాలం అంతా తండ్రి ప్రభాని స్తుతించిన తండ్రి ప్రభా మీ నిలం తీర్చుకోలేదు తండ్రి దేవాందరం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాన్న సజీవ లెక్కల మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నాయక ప్రభా ఈ భయంకరమైన దినాల్లో తండ్రి ప్రభా నాయక మమ్మల్ని రక్షిస్తూ పోషిస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా దేవానికి వందనాలు తండ్రి స్తోత్రం 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 దేవా స్తోత్రం తండ్రి తండ్రి శుభవేళ
తండ్రి ప్రభు సర్వశక్తిమంతుడైన దేవ నీకు వందనాలు స్తోత్రాలు నాయన నీకు తండ్రి నానా నిత్యము నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన మాతో ఉన్నవాడా నీకు వందనాలు తండ్రి స్తోత్రం నాయన ప్రభు మమ్మల్ని చూచే దేవా నీకు వందనాలు తండ్రి స్తోత్రం నాయన అవును ప్రభు తండ్రి ఆకాశం నుంచి తండ్రి ప్రభు నరులను పరిశీలించే దేవుడు తండ్రి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నాయన నాయక ప్రభా నాయన నీకు వందనాలు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన దేవాగో శాంతినిచ్చేవాడా నీకు వందనాలు తండ్రి అవును ప్రభా ఈ భయంకరమైన దినాల్లో తండ్రి ప్రభా నాయకో తండ్రి ఏ సమయంలో ఏ వాతావరణాలు చూస్తుందో తండ్రి ప్రభా నీ తండ్రి నాయకో ప్రభుగా తండ్రి నిత్యము తండ్రి ప్రభా నీ వాక్య వెలుగులో తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభా నాయకో నేను జీవాహారం మాకు ఇస్తుంది తండ్రి ప్రభా నిత్యము నారాయణలో ఎదగడానికి సహాయం చేస్తున్న దాన్ని బట్టి వందనాలు తండ్రి కృపచూపే దేవా నీకు వందనాలు స్తోత్రాలు నాయన ఇగో తండ్రి నన్ను మమ్మల్ని ధైర్యపరిచే దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి దేవాయిగో ప్రభాణ ఈ భయంకరం దినాల్లో తండ్రి నాయకో ప్రభాణ మాతో నువ్వు మాతో పాటు నువ్వు ఉంటున్నావు తండ్రి ప్రభాణ సన్నిధి మాకు ఉంచుతున్నావు తండ్రి ప్రభా అందరి బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన నన్ను వాక్యం లేకపోతే మేము ఎప్పుడో నశించిపోయే వాళ్ళం తండ్రి ప్రభా నేను అవును తండ్రి ఇగో తండ్రి నాయన మా పట్ల చేస్తున్న మేలును బట్టి ఉపకారాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నన్ను మా కుటుంబాలన్నింటినీ తండ్రి ప్రభాణ ఎక్కడ చాటు భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన ఎస్యా నీకు వందనాలు తండ్రి అవును తండ్రి ఇగో ప్రభాణ నా చెల్లలో మమ్మల్ని తండ్రి ప్రభా వెలుపులు కల్పిస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నన్ను ఇంకా ప్రభా ఇగో నా మా సొంత తెలివితేటలు ఆలోచనలు చెప్పిన తండ్రి నాన్న ఇగో తండ్రి నన్ను మేము పడిపోతున్నాడు పాప భూముల్లోంచి తండ్రి ప్రభాన మరల మమ్మల్ని పైకి లేవనెత్తుతుంది తండ్రి ప్రభా నన్ను నీ కౌకుటలో చేర్చుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి ఎంత ప్రేమ గల దేవుడు నాయన ఎంత కృపగల దేవుడు నాయన ప్రభా దేవా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు నాయన ఇగో తండ్రి నాయన నీ బిడ్డలని ఒక్కరిన తండ్రి ప్రభా నన్ను విడిచిపెట్టేవాడు కాదు నాయన నీకు అందరి బట్టి నీకు వందనాలు తండ్రి నన్ను విడుగును ఎడబ వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా దేవాయిగో తండ్రి మరొకసారి ప్రభాన ఇగో తండ్రి మరొకసారి నేను ఇగో ఈ దినంలో తండ్రి ప్రభాన మేమంతా సహవాసంగా కూడుకునే తండ్రి ప్రభాని స్థుతించడానికి తండ్రి ప్రభా మాకు ఇచ్చిన గొప్ప సమయం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఎన్ని మేలు చేశారు తండ్రి ప్రభాన ఈ దినాన్ని చూడక అనేక నశించిపోయారు తండ్రి ప్రభా అయినప్పటికీ తండ్రి ప్రభాన కృప చెప్పిన తండ్రి ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు తండ్రి అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ఆయన మాకు ఇచ్చిన ఆరోగ్యాలకై నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటాం తండ్రి నీకు వందనాలు 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 తండ్రి స్తోత్రం స్తోత్రం అత్యంత ప్రేమాస్వరూపిణి ఆరాధిందుమువిన్నె అత్యంత ప్రేమాస్వరూపిణి ఆరాధిందుమువిన్నె అత్యున్నత స్తోత్రం
అవును తండ్రి యేసయ్య, ప్రతి క్షణం నా తండ్రి యేసయ్య మాకు తోడయ్యండి, మమ్మల్ని నడిపిస్తున్నావు నాయన. నీవు లేకపోతే మేము ఏ పాటి వరం తండ్రి యేసయ్య? అవును తండ్రి, ఎందుకు పనికిరాని వంటి వరం తండ్రి, ఏ యోగ్యత లేనటువంటి వరం తండ్రి. అవును తండ్రి యేసయ్య, మా పట్ల మీరు అనేక కృపలు చూపిస్తున్నారు తండ్రి. అవును తండ్రి, ఇక్కడ అందరం సంఘంగా కూడి నాయన యేసయ్య నేను ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. అవును తండ్రి దేవ, మాకు ఇచ్చిన దేవ ఊపిరిని బట్టి మీకు వందనాలు తండ్రి. ఊపిరి లేక ఎంతో మంది నశించిపోతున్నప్పటికీ దేవ తండ్రి, దేవ ఉచితంగా మాకు ఇస్తున్నారు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు. ఈ రోజు దిన మంది నాయన కీర్తనల ద్వారా నా తండ్రి యేసయ్య బుద్ధిహీనులు ఎలా మాట్లాడతారో మాకు తెలియచేసావు తండ్రి. దేవానికి స్తోత్రాలు తండ్రి. దేవ బుద్ధి లేని వారికి నాయన యేసయ్య నువ్వు బుద్ధిని ప్రసాదిస్తానని సెలవిచ్చిన రీతిగా నాయన యేసయ్య, జ్ఞానం లేని వారికి నాయన జ్ఞానం పొదువుగా ఉంటే నేను అడగమని సెలవిచ్చిన రీతిగా నాయన యేసయ్య నేను అడుగుచున్నాము తండ్రి. దేవ మాకు తెలియకుండా నాయన యేసయ్య ఏమైనా మేము బుద్ధిహీనంగా మాట్లాడితే నా తండ్రి యేసయ్య మమ్మల్ని క్షమించిన తండ్రి యేసయ్య. దేవానికి స్తోత్రాలు నాయన, మమ్మల్ని నీకు పనికొచ్చే పాత్రలుగా మమ్మల్ని అందరినీ మలచమైన కీర్తన ద్వారా మాతో మాట్లాడ అదే రీతిగా నాయన ఆరాధనలో మీరు తోడున్నారు నాయన. అంతట్లో మీరు తోడుండి నా తండ్రి వేసి ఇక పోయి చెప్పబోయే ఆరాధనలో కూడా నాయన వేసి మంచి మెసేజ్ లో కూడా నా తండ్రి వేసి మాతో మాట్లాడే నా తండ్రి వేసియ. దేవ మాకు వినగలిగే చెవుల్ని గ్రహించగలిగే మనస్సును మాకు దయచేసి వాటి ప్రకారం మేము జీవించగలిగే జ్ఞానం మాకు దయచేయమని నాయన మీరే మహిమ పొందుకోమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు రామకృష్ణ ఫ్యామిలీని అద్భుతంగా వాడుకున్నాడు. ఒక్కొక్క ఫ్యామిలీని వాడుకోవడం అనేది చాలా సంతోషం. ఫ్యామిలీ అంతా కలిపి ప్రభు సన్నిధిలో వాడబడడం అనేది చాలా ఆశీర్వాదకర విషయం. మరి సాక్ష్యాల సమయం ఇది. చాలా మంది వీడియోస్ ఆఫ్లోనే ఉంటారు, వాళ్ళ ప్రైవసీని నేను గౌరవిస్తాను. ఎందుకంటే ఇంట్లో అందరూ చక్కగా ప్రజెంట్ చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు, కాబట్టి వాళ్ళ ప్రైవసీని నేను గౌరవిస్తాను, బలవంతం చేయను. మా సండే స్కూల్లో అయితే మేము ఖచ్చితంగా బలవంతం చేస్తాం. 80% వీడియో ఆన్ చేసుకుంటే మూడు రకాల ఆఫరింగ్స్ ఇస్తుంటాం వాళ్ళకి, కానీ ఇక్కడ అలా చేయను, అది మీ ఇష్టం. ఓకే, మరి సాక్ష్యాల సమయం. మీ సాక్ష్యాల్లో షేర్ చేసుకోండి దేవుడు మీకు ఇచ్చేసిన మేళ్ళు, ఉపకారాలు. ఓకే, శాంతమూర్తి గారిని విజిట్ చేశారు అనర్బాబు గారి ఫ్యామిలీ, కొన్ని విషయాలు షేర్ చేసుకోండి సార్. శాంతమూర్తి గారి విషయం, ఆయన ఎలా ఉన్నారు ఏంటి మీరు మాట్లాడండి సార్ అనర్బాబు గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి ప్రతి ఒక్కరికి దేవుని పేరు వందనాలు తెలియజేస్తున్నాండి. శాంతమూర్తి గారు చాలా చాలా రికవరీ అయ్యారు. గతంలో ఆయన తోటి కంటిన్యూగా నేను మాట్లాడుతున్నాను. అయితే పోయిన శుక్రవారం ఫోన్ చేతితో పట్టుకోకూడదండి, ఎందుకంటే కదిలిపోతుంటారు, మా కళ్ళకి కష్టంగా ఉంటుంది. మీరు కదిలిపోతుంటే చూడడానికి మా కళ్ళకి కష్టం ఉంటుంది, మొదలు ఫిక్స్ పెట్టేయాలంతే. ఓకే అండి, సార్ 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 రైట్ అండి. మీ మీ వెనక లైట్ కదా, మీ ముందు ఆ లైట్ వైపు తిరిగిపోండి. మీరు లైట్ మళ్ళీ మీ స్క్రీన్ లోకి రాకూడదు. అది వండర్ఫుల్, వెరీ గుడ్. మమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఏం పర్లేదు, ఏం పర్లేదు.
మరి మీ ఇండస్ట్రియల్ జూమ్ లో ఎలా ఉంటారు ఏంటో మరి. సార్ సార్, సో దేవుని నామానికి వందనాలు అండి. అదే మేము వెళ్ళాము, వెళ్ళి చూసాము సార్, చాలా బాగున్నారు. నా ఇంత ముందులాగా అంటే స్టార్టింగ్ లో కొద్దిగా ఇబ్బంది పడుతుండేవారు, ఇప్పుడైతే కంప్లీట్ గా ఆయన అంటే డే టైం అంతా మామూలుగానే ఆక్సిజన్ లేకుండానే ఉన్నారు. ఒక నైట్ టైం మాత్రమే నా ఆక్సిజన్ తోటి తీసుకోవడం జరుగుతుంది. స్టార్టింగ్ లో అయితే ఒక 10 నిమిషాలు ఆక్సిజన్ మాస్క్ తీసేసి ఉండేవారు, మళ్ళీ ఒక 10 నిమిషాలకి మళ్ళీ అతనికి ఆయాసం ఎక్కువ ఉండేది. ఇప్పుడైతే దేవుని కృపచేత బాగున్నారు, మాట్లాడాం, కుటుంబం సంతోషంగానే ఉన్నారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, శారీరక ప్రాబ్లమ్స్, అవి కొద్దిగా తొందరలోనే అవుతాయని మేము నమ్ముతున్నాం. దేవుని నామానికి వందనాలు. మా మిస్సెస్ మాట్లాడదు. అందరికి నా వందనాలు. శాంతమూర్తి డాడీ గురించి, మరి మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ గురించి రోజు కన్నీళ్ళతో ప్రార్థన చేసేవాడు మా కుటుంబ ప్రేయర్ లో. 2 అవర్స్ కంపల్సరీ అలా కూర్చొని నలుగురం అలా ప్రేయర్ చేస్తూ ఉండేవాడు. అయితే మరి ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు లేవనెత్తాడు. అయితే మాకు ఎంతో సంతోషకరం ఏంటంటే అనాబాబు చాలా ఇదిగా చాలా పేషెన్సీగా అది బుక్ చేయటం ఏంటి, అది వెయిట్ చేయడం ఏంటి, అవన్నీ నేనే ఒక్కొక్కసారి బాబోయ్ ఇంత సేపు అంటే అలాగే పేషెన్సీగా చేసి బెడ్ లో ఎతికి చాలా మంది హెల్ప్ చేస్తారు. దేవుని నామంలో ఇలా హెల్ప్ చేస్తామని దేవుడు మమ్మల్ని ఇలా వాడుకుంటాడని కూడా మరి నేను అనుకోలేదు. అయినప్పటికీ మేము నలుగురు మాత్రం మేమిద్దరం భార్య పట్ల అర్ధరాత్రి 12 అయినా 1 గంట అయినా అలా ప్రేయర్ చేస్తూనే ఉండేవాళ్ళం ప్రతి ఒక్క కుటుంబం గురించి పేరు పేరు చెప్పున. అలాగే నా చిన్న బిడ్డ బ్లెస్సీ కూడా ఈరోజు సాక్ష్యం చెప్పుద్ది, ఎందుకంటే దాని జీవితకాలంలో దాని చేసిన ఎగ్జామ్స్ ఏంటి అన్నింటిలో దేవుడు చాలా కృప అనుభవించాడు మా కుటుంబంలో. మరి ఈ మేమిద్దరం కొంచెం మాట్లాడుతూ దానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. బ్లెస్సీ కూడా సాక్ష్యం చెప్పుద్ది. దేవుని నామంలో మీ అందరి గురించి ప్రార్థన చేస్తాం, మా చిన్న కుటుంబం గురించి కూడా మీరు ప్రార్థన చేస్తారు, అని అనుకున్న ప్రార్థనలో మీరు తెలుసుకుంటారని ఈ కొద్ది సాక్ష్యం దేవుడు జీవించారు. దేవుని నామంలో అందరికీ వందనాలు. జూమ్ మీటింగ్ లో గ్యాదర్ అయ్యి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని నామంలో వందనాలు తెలియజేస్తాను. మీ అందరికీ తెలిసిందే ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా నా కుటుంబాన్ని దేవుడు ఆయన రెక్కల కాపులు దయచేశారు. ఎటువంటి బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందో అని ప్రతిక్షణం ఫస్ట్ లో భయపడేవాళ్ళము. తర్వాత దేవుని కృపను బట్టి దేవుడు ఏదైతే ఆయన చిత్తంలో జరగాలనుకుందో అదే జరుగుతుంది కాబట్టి ఆ తర్వాత మేము మమ్మల్ని మేము ధైర్యపరచుకొని దేవుడు ముందుకు నడవడానికి దేవుడు సహాయం చేశారు. ఈ సమయంలో కూడా మమ్మల్ని ఎక్కడా కూడా ఏ రోజు కూడా మేము క్రైసిస్ చూసింది లేదు. దేవుడు అట్లాగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించారు. అలాగే నా విషయంలో నా జీవితం విషయంలో దేవుడు అనేక అద్భుత కార్యాలు జరిగించారు. మీ అందరికీ చాలాసార్లు నేను షేర్ చేస్తున్నాను. అయితే జనవరిలో నాకు ఉద్యోగం వచ్చిన విషయం మీ అందరికీ తెలిసింది. నేను జాయిన్ అయ్యి ఈ రోజుకి 5 మంత్స్ అవుతుంది కరెక్ట్ గా. సో మొన్న థర్స్డేతో నా ట్రైనింగ్ ఫినిష్ అయింది. అయితే ఫస్ట్ నాకు సాఫ్ట్వేర్ కోడింగ్ కానీ దీని మీద ఏమీ ఎక్స్పీరియన్స్ లేదు. నేను కంప్లీట్ హార్డ్వేర్ నుంచి ఈసీ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను దీనికి సెలెక్ట్ అవడం జరిగింది. సరే చూద్దాము నేర్చుకోగలుగుతానేమో అనుకుని జాయిన్ అయ్యాను. కానీ ఫస్ట్ ఎగ్జామే నేను ఫెయిల్ అయిపోయాను. జస్ట్ 4 మార్క్స్ గ్యాప్ తో నేను ఫెయిల్ అయిపోయాను. ఫెయిల్ అయిపోయినప్పుడు ఇంకేం అర్థం కాలేదన్నమాట. అప్పటి వరకు నేను ఏ రోజు ఏ ఎగ్జామ్ గురించి టెన్షన్ తీసుకోలేదు అనమాట. 10th కానీ ఇంటర్ కానీ బీటెక్ అన్ని సెమిస్టర్స్ కానీ ఏ ఎగ్జామ్ నేను అంతలా దేనికి నేను భయపడ్డాను అనమాట. ఎందుకంటే వెళ్తాను, దేవుని కృపను బట్టి రాసేస్తాను, వచ్చేస్తాను, ఆ తర్వాత దేవుడే మాకు చూసుకుంటాడు అయిపోయింది. అన్ని అలాగే వెళ్ళిపోతూ వచ్చాయి నా లైఫ్ లో. సో ఫస్ట్ టైం ఎప్పుడు నేను ఫెయిల్యూర్ చూడడం దాన్ని ఫస్ట్ ఎగ్జామ్ ఫెయిల్యూర్ చూసేసరికి నాకు కొద్దిగా ఏంటో అంటే కొద్దిగా లోగా ఫీల్ అయ్యాను అనమాట. కానీ వెంటనే మళ్ళీ మోకాలేసి ప్రే చేశాను, ప్రభా నీ చిత్తం ఏదైతే అదే జరిగించండి సయ్యా. ఒకవేళ ఈ జాబ్ నా కోసమే నా కోసం ఉంచితే ఒకవేళ దాంట్లో నన్ను మీరే సహాయం చేసి నడిపించండి, లేదు అని అంటే ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు నాయన అనుకుంటూనే ముందుకు వెళ్ళాను. అయితే ఆ ఎగ్జామ్ ఫెయిల్ అవడం నాకు ఇంకా ఒకటే మైండ్ లో స్ట్రాంగ్ అయిపోయింది ఏంటి అని అంటే వీళ్ళు ఎవరికి పుట్టుకొని కోడింగ్ రాదు కదా, వీళ్ళు కూడా నేర్చుకున్నారు కదా, నేనెందుకు చేయలేకపోతున్నాను కోడింగ్, నేను కూడా నేర్చుకుంటాను, నేను కూడా చేస్తాను అని చెప్పేసి ఇంకా వెంటనే మళ్ళీ దాని మీద ఇంకొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను. ఆ ఎగ్జామ్ క్లియర్ చేశాను. ఎగ్జామ్ ఫస్ట్ నాకు 65 పాస్ మార్క్ అయితే 61 దగ్గర అయిపోయింది. అదే ఎగ్జామ్ లో నేను మళ్ళీ రీటెస్ట్ రాసి 91 మార్క్స్ స్కోర్ చేయడానికి దేవుడు నాకు సహాయం చేశారు. మరొకసారి దేవుడి మీద ఆధారపడితే దేవుడు అద్భుత కార్యాలు ఎలా చేస్తాడు మరొకసారి నా జీవితంలో దేవుడు మళ్ళీ నిరూపించారు.
అలాగే ఆ ఎగ్జామ్ తర్వాత ఇంక మళ్ళీ వచ్చే ఎగ్జామ్స్ అన్ని కూడా అలా ఒకటి 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 పాస్ అయిపోతూ దేవుని మీద ఆధారపడుతూ మొత్తం అన్ని క్లియర్ చేయడానికి దేవుడు సహాయం చేశారు. అలాగే నాతో పాటు నేను ఎగ్జామ్ రాసుకుంటే యూత్ లివింగ్ వాటర్స్ యూత్ మెంబర్స్ అందరూ నా గురించి ప్రే చేశారు. ఈ 5 మంత్స్ కూడా నేను రాసే ప్రతి ఎగ్జామ్ వాళ్ళు ప్రతిరోజు నా గురించి ప్రే చేశారు. అందుబాటు యూత్ అందరికి దేవనామంలో వందనాలు. అలాగే నా కుటుంబం గురించి మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారు. ఈ రోజు మేము ఇలా ఉన్నాము, ఇలా మేము హ్యాపీగా ఉన్నాము కొద్దిగా అని అంటే కనుక అది కేవలం మీ అందరి ప్రేయర్ సపోర్ట్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నా గురించి, మా అన్నయ్య ఫ్యూచర్ గురించి, అలాగే మా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చిన్న సాక్ష్యం దేవుడు దీని శాశ్వత. ఇంకా ఎవరైనా సాక్ష్యాలు చెప్పడానికి ఇష్టపడుతున్నారా? మీరు అన్మ్యూట్ చేసుకోండి, సాక్ష్యం చెప్పండి. రామకృష్ణ ఫ్యామిలీ అన్మ్యూట్ చేసుకోండి. ప్రైజ్ లార్డ్ అమ్మా. మొన్న చెప్దాం అనుకున్నాను, అది శివ విషయమై ఒక 2 సంవత్సరాల క్రితం శివని అడిగేటప్పుడు దేవుణ్ణి మేమందరం నమ్ముకున్నాం కదా, ఎందుకు అలా ఉన్నావు అని అంటే మీ అందది అయిపోయింది ఇంకా నేను రావాల్సడానికి టైం ఉంది అన్నాడు. ఎవరం బలవంతం చేయలేదు, అలా ప్రార్థన చేసామంతే. దేవుడు అద్భుతంగా లాస్ట్ టైం వాడుకున్నారు, లాస్ట్ సండే రోజు కీర్తనలో వాడుకున్నారు అందరం. బట్ దేవునికి వందనాలు. ఇంకా పిల్లల విషయంలో, సండే స్కూల్ విషయంలోనే కానీ ప్రతి విషయంలో క్రిస్మన్ కూడా అలానే దేవుడు వాడుకుంటాడు అందరు. బట్ దేవునికి వందనాలు తెలియజేస్తున్నారు. చిన్న సాక్షి దేవుడు. రైట్, ఇంకెవరైనా సాక్ష్యాలు ఉంటే దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్ కూడా షేర్ చేసుకోవచ్చు, ప్రార్థన అవసరం కూడా. ఓ పాట పాడాలన్నా పాడచ్చు ఈ టైంలో. శుభాకర్ గారు, మీ పాట విని చాలా కాలం అయింది, మైక్ ఆన్ చేయండి. అన్మ్యూట్ అని కొట్టండి. శుభాకర్ గారు చాలా 100 పాటలు రాశారు, ఒక 200 పాటలతో బుక్ కూడా ప్రింట్ చేశారు, కొన్ని పాటలు యూట్యూబ్ లో రికార్డ్ చేశారు. శుభాకర్ గారు పాడిన తర్వాత మనకి ఇంకా టైం ఉంది కాబట్టి దర్శబాబు ఒక పాట శుభాకర్ గారిది షేర్ చేయరా? ఓకే డాడీ, ఓకే రెడీ చేసుకో. నువ్వు ఎలా షేర్ చేయగలవు ఫోన్ లో నుంచి? షేర్ కంటెంట్ ఉంది డాడీ, యూట్యూబ్ లో పెడతా. ఓకే ఓకే. శుభాకర్ గారు ఏ పాట పాడబోతున్నారు? కొత్తగా రాసిన పాట ఏదైనా? 1 మినిట్. అలాగే అలాగే. శాశ్వతమైనది యేసుని ప్రేమ, చక్కనైనది నా క్రీస్తుని ప్రేమ. శాశ్వతమైనది యేసుని ప్రేమ, చక్కనైనది నా క్రీస్తుని ప్రేమ. ఎల్లప్పుడు నాతో నుండే ప్రేమ, ఎల్లలు లేనిది నా ప్రియుని ప్రేమ. ఎల్లప్పుడు నాతో నుండే ప్రేమ, ఎల్లలు లేనిది నా ప్రియుని ప్రేమ. శాశ్వతమైనది యేసుని ప్రేమ, చక్కనైనది నా క్రీస్తుని ప్రేమ. శాశ్వతమైనది యేసుని ప్రేమ, చక్కనైనది నా క్రీస్తుని ప్రేమ. తల్లి గర్భమున నాతో నున్నది, భూగర్భములోనికి నాతో వచ్చున్నది. తల్లి గర్భమున నాతో నున్నది, భూగర్భములోనికి నాతో వచ్చున్నది.
వీడనిది విడువనిది విలువైనది నా యేసుని ప్రేమ వీడనిది విడువనిది విలువైనది నా యేసుని ప్రేమ శాశ్వతమైనది యేసుని ప్రేమ చక్కనైనది నా క్రీస్తుని ప్రేమ శాశ్వతమైనది యేసుని ప్రేమ చక్కనైనది నా క్రీస్తుని ప్రేమ నిత్యారాజ్యముకు చేర్చే ప్రేమ కృత విషయాలే నేర్పే ప్రేమ నిత్యారాజ్యమునకు చేర్చే ప్రేమ కృత విషయాలే నేర్పే ప్రేమ మరువనిది మరుగే కానిది మధురమైనది నా ప్రియుని ప్రేమ మరువనిది మరుగే కానిది మధురమైనది నా ప్రియుని ప్రేమ శాశ్వతమైనది యేసుని ప్రేమ చక్కనైనది నా క్రీస్తుని ప్రేమ శాశ్వతమైనది యేసుని ప్రేమ చక్కనైనది నా క్రీస్తుని ప్రేమ ఎల్లప్పుడూ నాతో నుండే ప్రేమ ఎల్లలు లేనిది నా ప్రియుని ప్రేమ ఎల్లప్పుడూ నాతో నుండే ప్రేమ ఎల్లలు లేనిది నా ప్రియుని ప్రేమ శాశ్వతమైనది యేసుని ప్రేమ చక్కనైనది నా క్రీస్తుని ప్రేమ హల్లెలూయా దశబాబు ఇప్పుడు శుభాకర్ గారి పాట ఒకటి డిస్ప్లే చేస్తారు సౌండ్ డిస్ప్లే చేద్దాం సౌండ్ కూడా షేర్ చేయండి ఏమైందన్నా లేకపోతే లింక్ నాకు పంపించు నేను డిస్ప్లే చేస్తాను డన్ అన్నట్టు ఒక స్లో అయింది అది అయితే మీకు లింక్ పంపిస్తున్నా లింక్ పంపించు అయితే శుభాకర్ గారు ఎన్ని ఎన్ని వీడియోలు చేశారు ఆ విషయాలు చెప్పండి దేవుడు అదొక చిన్న సాక్ష్యం లాగా మైక్ ఆన్ చేసుకోండి ఓకే మాట్లాడండి చూడండి పాస్టర్ ఆనందం నేను చేస్తాను మీరు ఎన్ని వీడియోలు చేశారు ఆ చేయడానికి దేవుడు మీకు ఇచ్చిన అవకాశం ఎలా ఉందా చిన్న సాక్షి చెప్పండి ఈ లోగా నేను చేస్తాను అలాగే ప్రభు నందు ఈ జూమ్ మీటింగ్ లో వినిస్తున్న సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు
దేవుని కృపను బట్టి 2020 మంచి కరోనా టైంలో దేవుడు పాటలు రికార్డ్ చేసే గొప్ప అవకాశాన్ని నాకు దర్శన్ బాబు గారి ద్వారాగా మన అయ్యగారి ద్వారాగా మొట్టమొదటి పాట మన పాల్ దర్శన్ బాబు ఫ్రెండ్ పాల్ ద్వారాగా చేయడం జరిగింది. దేవుడే తోడుగా అనే పాట రికార్డ్ చేశా. రికార్డ్ చేసి అది యూట్యూబ్లో లాస్ట్ ఇయర్ అప్లోడ్ చేయడం జరిగింది ఏప్రిల్ నెల. ఆ తర్వాత ఇప్పటి వరకు దగ్గర ఒక 10 పాటలు రికార్డ్ చేశాం. ప్రస్తుతానికి ఒక 8 పాటలు యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉన్నాయి. ఒకే ఒక కోరిక అనే ఒక పాట రమ్య అనే పాప పాడింది. తర్వాత దేవుడే తోడుగా అనే పాట మన అగస్టిన్ పాడారు. తర్వాత స్తుతియింతును దేవా నా పరిస్థితులు తారుమారైన అనే పాట కూడా అగస్టిన్ పాడారు. తర్వాత నా మదిలోని బాధ ఎవరితో చెప్పాలి అనే పాట పాలు వాళ్ళ అక్కగారి చేత పాడి రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టాం. తర్వాత క్రిస్మస్ పాట ఒకటి, నా యేసయ్య పుట్టాడు అనే పాట ఒకటి రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాం. దాని తర్వాత ఈ మధ్య కాలంలో ఎవరు లోకము నన్ను విడిచిన అనే పాట కవిత గ్రేస్ అనే అమ్మాయితో రికార్డ్ చేశాం. ఇలా మొత్తంగా ఒక 10 పాటలు రికార్డ్ చేశాం. 8 పాటలు ఇప్పుడు వరకు యూట్యూబ్లో అప్లోడ్ చేశాం. అనేక మంది చూస్తున్నారు. దేవుని కృపను బట్టి రాబోయే దినాల్లో ఇంకా చాలా పాటలు ఉన్నాయి, అది రికార్డ్ చేయాలని ఆశ ఉన్నది. మా కోసం ప్రార్థన చేయండి. మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాను. ఇంకా ఇద్దరు బిడ్డలు వివాహం చేయాలి. పెద్ద పాప వివాహం లాస్ట్ సేమ్ కరోనా టైంలో జూలై ఆగస్టు నెలలో జరిగింది. సంఘస్థులకు కానీ బంధువులు కానీ ఎవరికి చెప్పలేని పరిస్థితి ఆ టైంలో. చిన్న పాప బాబు మ్యారేజ్ ఉంది, వాళ్ళ ఉద్యోగాల్లో కూడా సెటిల్ అవ్వాలి. ప్రస్తుతానికి చదువులు అయిపోయి ఖాళీగా ఇంట్లో ఉంటారు పాప బాబు. ప్రస్తుతానికి మేమందరం క్షేమంగా ఉన్నాం దేవుని కృపను బట్టి, మీ అందరి ప్రార్థనలు బట్టి. మరి ముఖ్యంగా మన ప్రియ దైవజనులు, మనందరి మన సంఘస్థుల యొక్క కుటుంబాలందరి కోసం ప్రతిదినం ప్రార్థన చేస్తా ఉన్నారు. దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే నాకు ఫోన్ అయితే ఉంది, మాకు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అయినా సరిగా ఇది అవ్వట్లేదు. నేను ఏదో చూస్తాను, ఒక రిప్లై చేయటం సరిగా రాదు, ఫోన్ ఆప్షన్ కూడా ఆపరేట్ చేయడం రాదు. ఇది నేర్చుకోవాలి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన ఆమె.
నీళ్ళలు ఎదురీదు చేపవలేను, కష్టాల కడలిలో నా ఎదురీదుతూ ముందుకు సాగిపోదును. గలగల పారే సెలయేరులలో ఎదురీదు చేపవలేను, కష్టాల కడలిలో నా ఎదురీదుతు ముందుకు సాగిపోదును. నా ప్రభువు ప్రక్కనుండగా నాకేమియు భయము లేదుగా, నాకేమియు భయము లేదుగా. దేవుడే తోడుగా, గురి చేసిన రకరకాల వ్యాధులు బాధించిన ఆనిత్య రాజ్యము వైపు ఊపికతో పయనించగా, శరీరము శ్రమలకు చేసిన రకరకాల వ్యాధులు బాధించిన ఆనిత్య రాజ్యము వైపు ఊపికతో పయనించగా, నా దైవము ప్రక్కనుండగా వ్యాధి బాధలు నన్నేమి చేయలేవుగా, నా దైవము ప్రక్కనుండగా వ్యాధి బాధలు నన్నేమి చేయలేవుగా, వ్యాధి బాధలు నన్నేమి చేయలేవుగా. స్థితిలోనైనా సహాయము వందని స్థితిలోనైనా ఎడబాయక ఆదరించువా ప్రభుని వైపు సాగిపోదును. స్థితిలోనైనా సహాయము వందని స్థితిలోనైనా ఎడబాయక ఆదరించువా ప్రభుని వైపు సాగిపోదును. నా దేవుడు ప్రక్కనుండగా ఏ స్థితి అయినా శక్తినిచ్చునుగా, నా దేవుడు ప్రక్కనుండగా
శక్తినిచ్చునుగా ఏ స్థితి అయినా సాగే శక్తినిచ్చునుగా దేవుడే తోడుగా నా బ్రతుకు దినములన్నీ గడచిపోవును స్తుతించుచు కీర్తించుచు ఆనందముగాని సాగిపోదును స్తుతించుచు కీర్తించుచు ఆనందముగాని సాగిపోదును దేవుడే తోడుగా. శుభాకర్ గారికి దేవుడు ఇచ్చిన ఈ మంచి భాగ్యం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. శుభాకర్ గారు మిగతా పాటలు కూడా ఒక్కొక్కటి మీరు ఒక్కొక్క సండేలో వచ్చి ఒక్కొక్క పాట బ్యాక్గ్రౌండ్ చెప్తే బాగుంటుంది కదండి. 8 పాటలు 8 వారాలు మనం చూపిద్దాం. ఎందుకంటే ఇంకా లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి అంత త్వరగా మనం చర్చ్ ఓపెన్ చేయకపోవచ్చు. ఇంకో 2 నెలల పాటు అయినా కాబట్టి మీరు ప్రతి వారం రండి, ఒక్కొక్క పాట మనం ప్రజలకి వినిపిద్దాం, దాని గురించి సాక్ష్యం చెప్పండి. అంటే ఆ పాట ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, ఎలా చేశారు అని కూడా చెప్పవచ్చు కదండి. టైం అనుకుంటుంది. ఓకే రైట్, మనం ఇప్పుడు వర్తమానంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధ నీకు వందనాలు. అనర్ బాబు గారు చెప్పిన సాక్ష్యం బట్టి స్తుతిస్తున్నాను. శాంతమూర్తి అంకుల్ గారికి ఇచ్చిన, అన్నయ్య గారికి ఇచ్చిన గొప్ప స్వస్థ బట్టి స్తోత్రాలు. కొన్ని లక్షల మంది కోట్ల మంది చనిపోయిన టైంలో ఆశ్చర్యకరంగా శాంతమూర్తి నేను బతికించినందుకు నీకు వందనాలు. అలాగే మరి అమెజాన్ శ్రీనివాస్ గారిని కూడా బతికించావు, మరి ప్రభా వీరబాబు గారి తల్లిగారు జానకమ్మ గారిని బతికించావు, అలా ఎంతో మందిని ప్రభా హాస్పిటల్ పాలనలో అక్కడి నుంచి అలా వెళ్ళిపోకుండా వెనక్కి రప్పించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అనాథ బాబు గారిని వాడుకొని ఎంతో మందికి హాస్పిటల్స్ లో బెడ్స్ దొరికేలా చేసావు, ఆరోగ్యశ్రీ దొరికేలా చేసావు తండ్రి, అనేకులకు ఉపకారం చేసేలా వారికి ఎంతో ఓపిక సహనం ఇచ్చేందుకు నీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి. బ్లెస్సింగ్ చెప్పిన సాక్ష్యం బట్టి కూడా స్తుతిస్తున్నాను. మరి ఆటంకాలు వచ్చినప్పుడు అధిగమించడానికి ఇచ్చిన కృప బట్టి స్తోత్రాలు. ఉద్యమంలో స్థిరపరచడం నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రస్తుతం దీవించి రోజు శుభాకర్ గారిని వాడుకున్నందుకు నీకు వందనాలు. వారికి ఇచ్చిన అద్భుతమైన పాటల పరిచయం బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. ఎన్నో సంవత్సరాలు బట్టి రాస్తున్నప్పటికీ ఈనాటికి అవి అనేక వేల ప్రజల మందికి వెళ్ళేటట్టుగా ద్వారం తెచ్చేందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు యూట్యూబ్ లోకి 8 పాటలు కూడా మరి అనేక హృదయాలను ఆదరించేటట్టుగా వాటిని వాడుకుని వాటి మీద అభిషేకంతో ప్రార్థిస్తాను తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఇప్పుడు నీ వాక్యం ధ్యానిస్తున్న ఆత్మకార్యమాలు జరిగించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, మీకు సర్వసత్యములోకి నన్ను నడిపించమనే పాటకు వచ్చు కదా. సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, పరిశుద్ధాత్ముడా నా ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడా నా ఆదరణకర్త, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, జీవపూటలు ఏవో నీ దీవపు పాటలు ఏవో, చీకటి ముసిరిన లోకంలో నేనిటి పయనించాలో, జీవపూటలు ఏవో నీ జీవపు పాటలు ఏవో, చీకటి ముసిరిన లోకములో నేనిటి పయనించాలో, తెలుసుకునేలా చేయము పరిశుద్ధాత్ముడా, తెలుసుకునేలా చేయము పరిశుద్ధాత్ముడా, తెలివిని నాలో కలిగించు పరిశుద్ధాత్ముడా, తెలివిని నాలో కలిగించు పరిశుద్ధాత్ముడా, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, పరిశుద్ధాత్ముడా నా ఆదరణకర్త, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు,
శాశ్వతమైనది ఏదో అశాశ్వతమైనది ఏదో క్షయమైపోయేదేదో అక్షయ భాగ్యమేదో శాశ్వతమైనది ఏదో అశాశ్వతమైనది ఏదో క్షయమైపోయేదేదో అక్షయ భాగ్యమేదో తెలుసుకునేలా చేయుము పరిశుద్ధాత్ముడా తెలుసుకునేలా చేయుము పరిశుద్ధాత్ముడా తెలివిని నాలో కలిగించు పరిశుద్ధాత్ముడా తెలివిని నాలో కలిగించు పరిశుద్ధాత్ముడా సర్వ సత్యములోనికి నన్ను నడిపించు సర్వ సత్యములోనికి నన్ను నడిపించు పరిశుద్ధాత్ముడా నా ఆదరణకర్త పరిశుద్ధాత్ముడా నా ఆదరణకర్త సర్వ సత్యములోనికి నన్ను నడిపించు సర్వ సత్యములోనికి నన్ను నడిపించు పరిశుద్ధ మరొకసారి నేను పాదాలు పట్టుకుంటున్నా మీ వాక్యం ధ్యానిస్తున్నా నీ ఆత్మ కార్యములను జరిగించుకొని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ రైట్ మరి ప్రవర్తన లేకపోతే నడత అనే వర్తమానాన్ని ఈరోజు మీకు పంచుకోవడానికి పరిశుద్ధ అప్పుడు నాకు సహాయం చేస్తున్నాడు నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను మీకు నేను ఒక గరాటాల ఆటవాడిని అంటే మీకు తెలుసు కదా గరాట ఎలా ఉంటుంది అది ఇది గరాట ఫనెల్ అంటారు కదా ఇప్పుడు మీరందరూ కూడా ఒక సీసాలు ఆటవాడు అంటే ఒక బాటిల్ ఆటవాడు మీరు అయితే నేను దేవుని సందులో వాడబడేటప్పుడు దేవుడు నన్ను నా ద్వారా మీలో పోస్తుంటాడు ఈ గరాటలో ఏముండదు నాలో ఏముండదు నేను ఖాళీ కంప్లీట్గా ఖాళీ అట్నుంచి చూస్తే ఇటు కనబడతాను కదా అంత ఖాళీ ఒక్క చుక్క కూడా నా సొంతగా ప్రొడ్యూస్ చేయను నేను దేవుడు ఏదైతే నాలో పోస్తాడో అది గరాట ద్వారా మీలోకి వస్తుంది కదా అంతే మీరు నిండుతూ ఉంటారు అదనమాట అంటే నాకున్న భాగ్యం ఏంటంటే మొట్టమొదటి దేవుడు నాతో మాట్లాడతాడు ప్రతి వాక్యం అసలు ఫస్ట్ నాకే అది ఆ తర్వాత అది మీకు చెందుతుంది అనమాట కాబట్టి ఇక్కడ మాట్లాడేవాడు కంప్లీట్గా పరిశుద్ధాత్మదేవుడు కంప్లీట్గా పరిశుద్ధాత్మదేవుడు నన్ను కలుపుకొని మీతో మాట్లాడుతుంటాడు కాబట్టి ఈరోజు నా ప్రవర్తన కోసం నా నడత కోసం నేను స్వీయ పరీక్ష చేసుకుంటున్నాను నన్ను నేను ప్రభు సందులో పెట్టుకుంటున్నాను కాబట్టి నాతో పాటు ఎవరైనా సరే ఎస్ నేను కూడా నా ప్రవర్తనను నా నడతను నేను పరీక్ష చేసుకుంటాను అనుకుంటే చాలా మంచిది నేను బెనిఫిట్ అవ్వాలి అనుకుంటున్నాను ఈరోజు నాతో పాటు మీరు కూడా బెనిఫిట్ అవ్వాలనుకుంటే దేవుని వాక్యమే దృష్టి పెట్టండి రైట్ అసలు ప్రవర్తన లేకపోతే నడత అంటే ఏమిటి నేను రాసుకున్నాను లేదా ఒకరి ఆలోచన తీరు అక్కడ స్టార్ట్ అవుతుంది మన ప్రవర్తన అనేది మన ఆలోచనలో స్టార్ట్ అవుతుంది ఒకరి ఆలోచన తీరు మాట తీరు జీవిత విధానం అది జీవిత విధానంగా మారక ముందు ఏదైనా మాటలోకి వస్తుంది మాటలోకి రాకముందు అది ఆలోచనలో ఉంటుంది అన్నమాట కనుక ఆలోచన తీరు మాట తీరు జీవిత విధానం ఇవన్నీ కలిపితే ఇలాంటివన్నీ కలిపితే అది ఆ వ్యక్తి ప్రవర్తన నడత అవుతుంది కనుక ఈరోజు దేవుని వాక్యంతో అవి బ్యాలెన్స్ అవుతున్నాయా లేదా అని చూసుకుందాం నా ఆలోచన విధానం నా మాట తీరు నా జీవిత
విధానం. ఇవి దేవుని వాక్యంతో సరిపోల్చుకుంటే ఓకేనా, లేకపోతే ఇంకేమైనా ఎన్హాన్స్ చేయాలా, నా ప్రవర్తనలు ఇంకా మార్పులు ఏం తేవాలా, దేవుని వాక్యంతో సరితూగని మాటలు ఏమున్నాయా, దేవుని వాక్యంతో సరితూగని ఆలోచన విధానం నాకు ఏముందా, దేవుని వాక్యంతో సరితూగని జీవిత విధానం ఏమైనా ఉందని ఇప్పుడు నేను టెస్ట్ చేసుకోవాలి, మనందరం టెస్ట్ చేసుకుందాం. ఇంకొకటి విషయం చెప్తానండి, ఈ టైంలో దేవుడు ఇచ్చిన ఈ ఆలోచన మనం వాడుకోకపోతే మళ్ళీ వారమంతా మనకు అవకాశం లేకపోవచ్చు. ఏ పని ఉండకపోయినా అలాగే ఆలోచించుకుంటూ ఏదో ఆలోచించుకుంటూ బతికేస్తాం తప్ప మన ప్రవర్తన సరిదిద్దుకోవాలి అని కూర్చోలేకపోవచ్చు. కనుక ఈ టైంకు మించిన టైం లేదు నాకైనా మీకైనా. వర్తమానం వింటూ ఉండగానే ప్రభువును అడుగుదాం, ప్రభువా నా ప్రవర్తన మార్చు, నేను మనం మార్చుకోలేము, ఆ వాక్యాలు కూడా చదవబోతున్నాను, మన ప్రవర్తన మన చేతిలో లేదు, అది ఆయనే మార్చు, ఆయన చేతిలోనే ఉంది. కనుక మన వర్తమానం వింటూ మనం ప్రార్థన చేసుకుంటూ వర్తమానం అయ్యేలోగా ఏదైనా ఒక ఆధ్యాత్మికమైన ఆ బలం ఆధ్యాత్మిక మార్పు సంపాదించడానికి ప్రయత్నం చేద్దాం. మూడు విషయాలు ఈరోజు చెప్తాను మీకు. ఒకటి, మనుషుని అధికారంలో అతని ప్రవర్తన. రెండవది, దేవుని అధికారంలో ఒకని ప్రవర్తన. మూడవది, దేవునితో ఉన్న మనుషుని అధికారంలో అతని ప్రవర్తన. అర్థమవుతుంది మీకు? ఫస్ట్ ఏంటంటే మనుషుని అధికారంలో ఉన్న ప్రవర్తన, రెండవది దేవుని అధికారంలో ఒక ప్రవర్తన, మూడవదేంటి దేవునితో ఉన్న మనుషు అధికారంలో అతని ప్రవర్తన, అంటే దేవునితో ఉన్న మనుషులు ఎలా తన అధికారంలో ఎలా ప్రవర్తిస్తారు. ఓకే, మొట్టమొదటిగా యిర్మీయా గ్రంథం 10:23 చదువుతున్నాను. యిర్మీయా గ్రంథం 10:23, యెహోవా తమ మార్గమును ఏర్పరచుకునుట నరుల వశములో లేదని, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదని నేను ఎరుగుదును అంటాడు. మళ్ళీ చదువుతాను, యెహోవా తమ మార్గమును ఏర్పరచుకునుట నరుల వశములో లేదు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదు. మరి ఎవరి వశంలోకి వెళ్ళిపోయాం? సైతాన్ వశంలోకి వెళ్ళిపోయాం, దుష్టుల వశంలోకి వెళ్ళిపోయారు. శరీరం మనల్ని లొంగదీస్తూ ఉంటుంది, సాతాన్ మనల్ని లొంగదీస్తూ ఉంటాడు, లోకం మనల్ని లొంగదీస్తూ ఉంటుంది, మనం బానిసలు అయిపోయాం. చాలా కష్టం అండి, మన నోటి మాట తీరు మార్చుకోవడం ఎంతో కష్టం, మన చూపు కంటి చూపు మార్చుకోవడం ఎంతో కష్టం, అది దేవుని శక్తితో మాత్రమే సాధ్యం. కనుక ఎవరైనా మంచిగా మారాలనుకునేవాళ్ళు పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి, దేవునితో వాళ్ళు ఐక్యంగా ఉండి ప్రతిక్షణం చూపు చెడిపోతే వెంటనే ప్రభా ప్రభా చూడాయన నా చూపు చెడిపోతుంది, మాట చెడిపోతే ప్రభా ప్రభా చూడాయన నా మాట చెడిపోతుంది, శరీరంలో కోరికలు వస్తుంటే ప్రభా ప్రభా చూడాయన నా శరీరంలో ఎలాంటి కోరికలు వస్తున్నాయి, ఒకవేళ కోరికలు బలైపోతే ప్రభా ప్రభా బలైపోయినా నా నాయన నాయన మళ్ళీ ఇలా జరగకుండా చూడాయన, అలాగా ప్రభువుతో మాట్లాడుకుంటుంటే అప్పుడు మన ప్రవర్తన ఆయన అధికారంలోకి వెళ్ళి మారుతుంది. కనుక మన అధికారం లేదు. చిన్నప్పుడు నేను రకరకాల ప్రయత్నాలు చేసేవాడిని మంచిగా ఉండడానికి, అయ్యేది కాదు. పౌలు అదే చెప్తుంటాడు, ఆ మాట కూడా మనం ఇప్పుడు చదవబోతున్నాం, చూడండి గమనించండి. అందువల్ల అపోస్తలుని పౌలు ఇలా రాస్తున్నాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుతున్నాను. ఎక్కడంటే 7:18-20 7:18-20 చదువుతున్నాను, చూడండి. నా శరీరం నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదు అని నేను ఎరుగుదును, మేలైంది చెయ్యవనని కోరిక నాకు కలుగుతున్నది. మేలు అయిన విషయం చేయాలని కోరికైతే నాకు కలుగుతున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగటలేదు. కోరిక కోరికగా ఉండిపోతుంది, ఆ కోరిక తీరట్లే. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. ఇదేంటి కర్మ అంటారు కదా మన ప్రజలు, ఇదేం కర్మ అంటారు?
కదా, వాళ్ళ నోట్లో ఆ మాట ఎక్కువ ఉంటుంది. ఇదేంటి పరిస్థితి, ఎందుకు ఇలా అవుతుంది, ఏంటి ఎవరి అధికారంలో నిమ్మాను, ఏంటి ఏ శక్తి నా మీద పనిచేస్తుంది, నేను చేయాలనుకున్న మంచి చేయలేకపోతున్నాను కానీ నేను చేయగోరని కీడు చేస్తున్నానే, నేను కోరని దాన్ని చేసిన దానిని చేయనది నా ఎందు నివసించు పాపమే కానీ ఇక్కడ నేను కాదు, నేను వేరు నా పాపం వేరుగా ఉంది. ఇప్పుడు నేనంటే ఆత్మ, శాలేమన ఆత్మ అండి, శాలేమన ఆత్మ ఎప్పుడూ దేవుని కోసం బ్రతకాలనుకుంటూ చూస్తుంటది, కానీ నాలో ఉన్న పాపపు శరీరం, పాపపు స్వభావం శాలేం ఉంటాడు కదా, ఆ పాపపు స్వభావం శాలేం ఎప్పుడు కూడా పాపానికి లోపడుతుంటాడు, అది ప్రాబ్లం. ఈ భయంకరమైన శ్రమలో నుంచి, కష్టం నుంచి ఎవరు, ఈ దౌర్భాగ్య స్థితి నుంచి ఎవరు విడిపిస్తారంటే సిలువలో నా కోసం చనిపోయిన యేసుక్రీస్తు మాత్రమే నాకు సహాయం చేయగలడు, ఇంకెవరు చేయలేరు ఈ ప్రపంచం. యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు మానవ జీవితం పరిశుద్ధంగా జీవించి సిలువలో పరిశుద్ధ శరీరంలో నానా శ్రమలు పొంది చిత్రహింసలు అనుభవించి నా కోసం చనిపోయిన దాన్ని బట్టే నాకు రక్షణ పరలోక రాజ్యం దొరుకుతుంది తప్ప ఇంకో విధంగా కాదు. కనుక ఇప్పుడు ప్రతి క్షణం ఆయన పాదాలు పట్టుకోవాలండి, నేను ప్రతి క్షణం ఆయన సిలువ వైపు చూడాలి, ప్రతి క్షణం ఆయన పునరుద్ధానం వైపు చూడాలి. ప్రభువా నా పరిస్థితి ఏమీ బాగలేదు నాయన, నా నోటి మాట సరిగ్గా లేదు, నా కంటి చూపు సరిగ్గా లేదు నాయన, నా హృదయపు ఆలోచన సరిగ్గా లేదు నాయన, నాయన నా పరిస్థితి చూడు నాయన, చాలా ఘోరంగా ఉంది నాయన, నాకు ఏదో మార్గం చూపించు నాయన అంటూ ఆయన మీద ఆధారపడితే గానీ మరొక రోజు నేను బతకలేను. ఆయన మీద ఆధారపడుతూ ఆయన సిలువు చూస్తూ ఆయన ప్రేమను గమనిస్తూ ఉంటే తప్ప నాకు వేరే అధికారం లేదు, అవకాశం లేదు. కాబట్టి మన అధికారంలో లేని మన ప్రవర్తన బట్టి మనం ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత భక్తిగా ఉండాలి, ఎంతగా దేవునితో మనం కలిసి ఉండాలి, ఇలాంటి ఇంత బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు మనం ఎంత అగ్గగ్గలాడుతూ ఉండాలండి, అది నా ప్రశ్న. ఆదివారం ఒక్కరోజైనా బైబిల్ పట్టుకునేది, ఆదివారం ఒక్కరోజైనా దేవుడు మనకు కావాల్సింది, మిగతా 6 రోజులు మనకు దేవుడు అక్కర్లేకపోతే ఆ 6 రోజుల ప్రవర్తన ఎవరు కాపాడతారు? మనం అనుక్షణం ఆయన మీద ఆధారపడాలి. ఓకే మన బలహీనతలు ఉన్నాయి, ఓకే మనం దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం, అయినప్పుడు ఆయన పాదాలు పట్టుకోవాలంటున్నాను నేను. ఏంటంటే ఆయన పాదాలు పట్టుకుని ఉండండి 24 గంటలు 7 రోజులు, ఆయన వాక్యం పట్టుకుని ఉండండి, ఆయన పాటలే పాడుతూ ఉండండి, ఇక సినిమా పాటలను పక్కన పెట్టండి, సరదాగా అండి ఎంటర్టైన్మెంట్ కోసం అని అంటారు, అవన్నీ పక్కన పెట్టండి, ఎందుకంటే మన పరిస్థితి బాగోలేదు. ఇప్పుడు మన పరిస్థితి బాగోలేదు, మన 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 స్వాధీనంలో లేము, మన అధికారంలో మనం లేము, పాపం అనేది మనల్ని ఒత్తిడి చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో, ఇంత బలహీనమైన పరిస్థితుల్లో 24 hours 7 days ఆయన పాదాలు పట్టుకొని, ఆయన వాక్యం పట్టుకొని, ఆయన మాటలు మాట్లాడుకొని, ఆయన సేవ చేసుకుంటూ ఎలాగో ఒకలాగా ఆయనతోనే ఉంటే మనకు విడుదల కలిగే అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఒక దొంగ దొరికిపోయాడు, భయంకరమైన దొంగ దొరికిపోయాడు, జైల్లో వేశారు. ఓకే ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష అనేశారు ఇతని పరిస్థితి బట్టి, కానీ ఆ దొంగ ప్రవర్తన బాగుంటే శిక్ష తగ్గిస్తారు, కొన్నాళ్ళకి విడుదల కూడా చేస్తారు కదా ఆ దొంగ ప్రవర్తన బాగుంటే. ఇప్పుడు జైల్లో వేయబడిన దొంగ అక్కడ అధికారులు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటాడు, నెక్స్ట్ మళ్ళీ తనలో తప్పు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటుంటాడు, అధికారులు నడిపిస్తున్న నడుస్తుంటాడు, అయినప్పటికీ ఆ నేను మంచోడు కదా ఆయన గుండె వెలుపూసుకొని తిరగడే అధికారులు, ఎందుకంటే తను శిక్షలో ఉన్నాడు ఆల్రెడీ. శిక్షలో ఉన్న వ్యక్తి ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ శిక్షలోనే ఉన్నాడు కాబట్టి గర్వించే అవకాశం లేదు, అతిశయించే అవకాశం లేదు కదా. మన పరిస్థితి కూడా అలాగే, మనం కూడా శిక్షలోనే ఉన్నాం, యాక్చువల్గా జైల్లోనే ఉన్నాం. జైల్లో ఉంటూ మంచిగా విడుదల కోసం ఆశిస్తూ మనం ఏదో చేయగలిగినంత చేస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు మన మంచితనం, మన నీతి, మన యథార్థత అవన్నీ దేవుని దృష్టిలో లెక్కకు రావు, అయినప్పటికీ చేయాలి మనం, అది సంగతి. అయినప్పటికీ మనం సాధ్యమంత వరకు
మనం ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశానిగ్రహం అనే ఆత్మఫలం ఫలిస్తూనే ఉంటారంట. అయినప్పటికీ ఎంత ఫలించినప్పటికీ మనం విడుదల లేని చెరసాల్లో ఉన్న వాళ్ళమే. ఆయన అధికారంలో మాత్రమే మనం మంచిగా మాట్లాడుతున్నాం. ఈరోజు నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు అంటే అది దేవుని అధికారం బట్టి మాట్లాడుకుంటున్నావు. నువ్వు కొంచెం మంచిగా చూపులు చూస్తున్నావు అంటే, నువ్వు మంచిగా ఆలోచన ఆలోచిస్తున్నావు అంటే ఆ దేవుని అధికారం బట్టి నువ్వు చేయగలుగుతున్నావు. నువ్వు నీ మనసు ఏదైనా కొంచెం మంచిగా ఉందంటే, ఒక వ్యసనం విడిచిపెట్టగలిగామనుకుంటే, ఒక వ్యసనం మీద అధికారం వచ్చిందంటే, ఆయన అధికారం నువ్వు ఉన్నావు అంటే నీకు పాపం మీద అధికారం వస్తుంది. కనుక ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, నా ప్రవర్తన నీ చేతిలో ఉంది కాబట్టి ఎప్పుడు నీ పాదాలు పట్టుకుంటాను, ప్రతి పూట నీ పాదాలు పట్టుకుంటాను. ఇక నీ మాటలే, నీ పాటలే, నీ ధ్యాసే, నీ ఆలోచనతోనే ఉంటాను తండ్రి. ఎందుకంటే నా ప్రవర్తన నా అధికారం లేదు, నేను నా మటుకు నేను సన్మార్గంలో ప్రవర్తించలేను, నీవే నాకు సహాయం చేయాలి అనుకుంటూ దేవుని సందులో అప్పగించేసుకుందాము. ఇక టైం లేదండి, లాస్ట్ డేస్ లో ఉన్నాము. ఇక కరోనా పరిస్థితి కంటే ఇంకా స్పష్టంగా ఎవరైతే ఎవరు మమ్మల్ని వివరించలేరండి. ఊపిరాడక చనిపోయిన పరిస్థితి, ఊపిరి లేదు, ఆక్సిజన్ అందక చనిపోతున్నాం. ఎంత గౌరవం అండి, ప్రపంచం అంతా ఆక్సిజన్ ఉండదు, ఉంది కానీ అది గుండెలోకి వెళ్తేనే కదా, ఊపిరితిత్తులు వెళ్తేనే కదా. ఆ ఊపిరితిత్తులు బ్లాక్ అయితే మనం ఏం చేయగలం? మొన్న నా క్లోజ్ ఫ్రెండ్ పాస్టర్ మోసెస్ గారు చాలా విచిత్రంగా చనిపోయారు. ఆయనకి 51 సంవత్సరాలు, నాకంటే 5 సంవత్సరాలు చిన్న ఆయన. చాలా అద్భుతమైన బైబిల్ టీచర్, లాస్ట్ టైం మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఆయన సంవత్సరంలో 6 నెలల నుండి 8 నెలల వరకు విదేశాల్లో దేవుని వాక్యం చెప్తుంటారు, తెలుగు ప్రజలకి, ఇంగ్లీష్ ప్రజలకు కూడా విదేశాల్లో తిరుగుతూ చెప్తుంటారు. అంత ఆయన అలా పిలుస్తూనే ఉంటారు. ఇండియా వస్తారు, ఒక 2 నెలలు 4 నెలలు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇండియా వచ్చినప్పుడు కూడా మళ్ళీ హరిద్వార ఇలాంటి దగ్గరికి వెళ్ళి ఆ గుళ్ళు చుట్టూ తిరుగుతూ ఆ సైతాన శక్తులను బంధిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. అదొక ప్రేయర్ టీం ఉంది వాళ్ళకి. దేశంలో ఉన్న ప్రతి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. కనుక ఇలాంటి అద్భుతమైన పరిచయం చేస్తున్న ఆయన చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితుల్లో చనిపోయారు. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఎలాగైనా పిలుచుకుంటారన్నమాట. ఆయనకి కరోనా వచ్చి తగ్గిపోయింది, తర్వాత వ్యాక్సిన్ వేసుకున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 4 రోజులు జ్వరం వచ్చింది, జ్వరం తగ్గిపోయింది, నీరసం ఉండిపోయిందట. ఆ నీరసంలో ఒకరోజు ఆక్సిజన్ అందలేదు సరిగ్గా, హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు చనిపోయారు. ఎంత విచిత్రం అండి. ఆయన కోసం ప్రార్థన చేసిన వాళ్ళు తక్కువ, ఆయనకు వాక్యం తెలియదా, దేవుడి మీద ఆధారం పడడం తెలియదా. అంటే చెప్తున్నాను ఏంటంటే, ఎప్పుడైనా దేవుడు నిన్ను పిలుచుకునే అవకాశం ఉంది. ఎప్పుడైనా నరుడారా వెనక్కి రండి అని చెప్పే అధికారం ఆయనకు ఉంది కదా. కాబట్టి మనం ఆయన మీద ఆధారపడి బ్రతకాలి, ప్రతి క్షణం ఆయన ఆలోచనతో బ్రతకాలి. ఇంకేం లేదు మనకి. ప్రతి క్షణం మనకి ఎలాగైతే గాలి అవసరమో, ప్రతి క్షణం యేసు మనకు అవసరం. ఆయన పేరు పలుకుతూ ఉండాలి, యేసు 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 యేసు, రక్షకుడా రక్షకుడా రక్షకుడా, నన్ను రక్షించే రక్షకుడా అని ఆ పేరు పలుకుతూ ఉండాలండి మన నోట్లో, పాట రూపంలోనో మాట రూపంలోనో ఆలోచన రూపంలోనో. ఆయన ధ్యాస లేకుండా మనం బ్రతకూడదు, అలాంటి రోజుల్లో ఉన్నాం. ఓకే, ఇంకో మాట చూడండి, దేవుని అధికారంలో ఒకరి ప్రవర్తన. ఒకరి సామెతలు 20:24 సామెతల గ్రంథం 20:24 ఒకరి నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోంది ఒకడు ఎట్లు తెలుసుకోగలడు? ఒకరి నడతలు యెహోవా వశము. అయితే ఆయన వశమే కదా, నన్ను ఆయన బలవంతంగా మార్చవచ్చు కదా అంటారు చాలా తెలివిగా. నీవు ఆ మార్పును అడగాలి ఆయన. ఎలా మారాలో వాక్యం ద్వారా చెప్తాడు ఆయన. చెప్పినప్పుడు ఆ మార్పును నీవు అడిగి సంపాదించుకోవాలి, అప్పుడు ఆయన మారుస్తాడు. నేను ఆయన వశంలో ఉంది కానీ బలవంతంగా ఆయన ఏమీ చేయడు. నీకు స్వచిత్తం, స్వేచ్ఛ ఇచ్చాడు.
సెల్ఫ్ విల్ ఇచ్చాడు నీకు. ఎందుకంటే ఆయన పోలికలోను ఆయన స్వరూపంలో నువ్వు చేయబడ్డావు కాబట్టి నీకు ఆయన సెల్ఫ్ విల్ ఇచ్చాడు. ఆయనకి ఎలాగైతే స్వచ్ఛత ఉందో నీకు కూడా ఆ స్వచ్ఛత ఇచ్చాడు. కాబట్టి మంచి చెడ్డల తెలివి కూడా దొరికింది కదా ఆదాముకి. ఆదామ పండు తిన్నప్పుడు మంచి చెడ్డలు తెలివి వివేచించే తెలివి దొరికింది కదా. అప్పుడు అది మనకు కూడా ఉంది కదా, ఏది మంచో ఏది చెడ్డ మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు చెడ్డని విడిచిపెట్టి మంచిని నేర్చుకోవడానికి మనలో ఆశపడాలి. ప్రభా ఈ చెడ్డ నాకు అర్థమైపోయింది, చెడ్డ నాకు అర్థమైపోయింది, నాకు వద్దు ప్రభా, ఇది మంచి, ఇది ఇలా ఉంటే మంచి అనిపిస్తుంది ప్రభా, నాకు అది కావాలి ప్రభా అని అడిగినప్పుడు ఆయన వశంలో ఉన్న నీ ప్రవర్తనని ఆయన మారుస్తాడు. ఆయన వశంలోనే ఉంది, నీవు మారాలంటే ఆయన్ని అడగాలి, ఆయన అడిగి సంపాదించుకోవాలి. ఒక్కొక్క విషయంలో మార్పు, ఒక్కొక్క మాట విషయంలో మార్పు, ఒక్క చూపు విషయంలో మార్పు, ఒక కోరిక విషయంలో మార్పు ఆయన అడిగి సంపాదించాలి. అడుగుడి మీకు ఇవ్వండి అంటే మన కార్లు మేడలు డబ్బులు అన్ని అడిగేస్తున్నాం, ఇది ఒకటి అడగట్లే. ప్రవర్తన అడగట్లే, మంచి ప్రవర్తన అడగట్లే. ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ అడుగుతున్నాం, ఉద్యోగంలో సక్సెస్ అడుగుతున్నాం, ఆరోగ్యం అడుగుతున్నాం, అందరితో మంచి సంబంధ బాంధవ్యాలు అడుగుతున్నాం, అంతా బాగుంది, ఒకే మంచిదే అడగండి. కానీ మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి కదా, అప్పుడు కదా అవన్నీ అడిగితే ఇస్తాడు, అడగపని ఇస్తాడు. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకాలి. ఆయన సన్నిధిలో ఎలాగ ప్రవర్తిస్తే అది ఆయన నీతి అవుతుందో, ఎలా ప్రవర్తిస్తే ఆయన రాజ్యానికి అనుకూలంగా ఉంటుందో అది అడగాలి. ప్రభువా నా ప్రవర్తన నాకు నచ్చట్లేదు, ఆయన నాకే నచ్చట్లేదు, ఇంకా నా తల్లిదండ్రులకు ఎలా నచ్చుతుంది, నా చుట్టుపక్కల వరకు ఎలా నచ్చుతుంది, నా మాట తీరు నాకే నచ్చట్లేదు, నా ఆలోచన తీరు నాకు నచ్చట్లేదు, నాయన నా కండిషన్ నాకేం బాగలేదు, నాకేదో మార్గం చూపించు, నాకు సహాయం చేయి, అది నా వశంలో లేకుండా లేదు ప్రభా, ప్రభా నాకు ఏదో సహాయం చేయి అది అడుగుతుండాలన్నమాట. ఓకే లోక సంబంధ విషయాలు చాలా అవసరాలు మనకు ఉన్నాయి, వాటిని అడిగితే ఇస్తాడు, అడగకపోయినా ఇస్తాడు. కాబట్టి ఇంపార్టెంట్ ఏంటి, మన ప్రవర్తన గూర్చిన ప్రార్థన, మన ప్రవర్తన గూర్చిన ప్రార్థన అందరం కూడా ప్రభుతో అడుగుతాం. మొన్న చార్ల్స్ స్టడ్ కాల్స్ కోసం సిటీ స్టడ్ కోసం చిన్న ఒక చిన్న వీడియో చూశాను. ఏంటంటే సిటీ స్టడ్ చాలా మిషనరీ కదా, ఆఫ్రికాలో వెళ్ళిపోయాడు కదండి, స్టడ్ చాలా మంచి, చాలా రిచ్ పర్సన్, మంచి ఐశ్వర్యవంతుల కుటుంబంలో పుట్టాడు, మంచి క్రికెటర్ కూడా, అద్భుతమైన క్రికెట్ ఆడేవాడు కూడా. అలాంటి అతనికి దేవుడు రక్షణ దొరికింది, రక్షించబడిన అతను సేవకు సమర్పించేసుకుని దేవుడు పిలిచేశాడు, ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళిపోయాడు సేవ కోసం. చాలా సేవ చేశాడు, గొప్ప మిషనరీ సంస్థను స్థాపించాడు, అబ్బా చాలా మంది మిషనరీస్ ప్రపంచం నలుమూలకు తను పంపించాడు కూడా స్టడ్. అయితే వృద్ధాప్యంలో బైబిల్ చదువుకుంటూ ఉంటే ఇంకొక వేరే మిషనరీ ఎవరో, లేకపోతే ఇంకా వేరే ఎవరో వచ్చి, ఏమయ్యా స్టడ్ గారు ఈ చిన్న చీకట్లో ఇక్కడ కూర్చొని ఇంకా బైబిల్ చదువుతున్నాం ఇంత ఇంట్రెస్ట్గా, ఏమిటినాయనా ఎందుకు చదువుతున్నావు అడిగితే, నేను పాటించాల్సిన వాక్యాలు ఇంకా ఏమేమి ఉన్నాయో అవి వెతుకుతున్నాను అన్నాడట. ఇన్ని సంవత్సరాల పాటు ఎన్నో వాక్యాలు పాటించుకుంటూ వచ్చాను, ఈ వయసులో నేను ఏ వాక్యాలు తప్పిపోతున్నానో ఆ వాక్యాల ప్రకారం బతకాలనే ఆశతో వెతుకుతూ చదువుతున్నాను అన్నాడట. ఎంత అద్భుతమైన మాట అండి, అది నన్ను చాలా కదిలించింది. అవును, ప్రతిరోజు నా ప్రవర్తన ఆయనకి ఇష్టంగా ఉందో లేదో సరిచూసుకుంటూ వెళ్ళాలి. కొన్ని విషయాల్లో నా ప్రవర్తన బాగోలేదు, అది మారడానికి ఎంత టైం పడుతుంది, ఎప్పుడుకి మారుతాను, అలా అనమాట ఆలోచించుకుంటూ నా ప్రవర్తన మీద కన్నుంచి దృష్టి పెట్టుకొని, ఫలానా విషయంలో నా ప్రవర్తన నాకు నచ్చలేదు, నేను అలా ప్రవర్తించకుండా ఉంటే బాగుండేది, నేను అలా ప్రవర్తించకూడదు, నా పరిస్థితి బట్టి నేను అది విడిచిపెట్టాలి నో అనుకుంటూ మనం మార్పు చెందే దిశగా నడవాలి. అది పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో మాత్రమే అవుతుందండి. ఎందుకంటే ఒకరి నడతలు యెహోవా వశము, ఆయన వశంలో ఉన్నాం, ఆయన సార్వభౌమ అధికారం గలవాడు,
సర్వజ్ఞాన సంపూర్ణుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వ సైన్యములకు అధిపతి యెహోవా, స్వయంభవుడు. కాబట్టి ఆయన అధికారంలో ఉంది కాబట్టి, ఆయన వశంలో ఉన్నాం కాబట్టి మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి, బతిమాలుకుంటూనే ఉండాలి. ఇందాక పాట పాడం కదా, సర్వ సత్యములకు నన్ను నడిపించు పరిశుద్ధాత్మడ, ఆయన నడిపించాల్సిందే, అప్పుడే మనం అడగగలం. ఇంకో వాక్యం చూడండి, 37వ కీర్తన 23వ వచనం. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఎంత మంది బాగుందండి, ఒకరి ప్రవర్తన యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. 37వ కీర్తన 23వ వచనం. దేవుడు మాత్రమే మన ప్రవర్తన స్థిరపరచగలడు. కొన్నిసార్లు ఫిక్కుల్ గా ఉంటాం మనం, ఉదయం ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా, సాయంత్రం ఒకలాగా, మన పరిస్థితి స్థిరంగా ఉండదు. అప్పుడు అడగాలి, ప్రభువా నీ చేత మాత్రమే నా ప్రవర్తన స్థిరపరచబడతా తండ్రి. అప్పుడు నా ప్రవర్తన చూసి నువ్వు ఆనందిస్తావు, స్థిరంగా ఉన్న నా ప్రవర్తన చూసి ఆనందిస్తావు కదా ప్రభువా. నాకు స్థిరమైన ప్రవర్తన దయచేతండి, స్థిరమైన మంచితనం, స్థిరమైన ప్రశాంతత, స్థిరమైన దీనత్వం, స్థిరమైన పరిశుద్ధత. ప్రభువా ఉదయం పరిశుద్ధంగా ఉంటాను, మధ్యాహ్నం పాడైపోతున్నాను, రాత్రి పరిశుద్ధంగా ఉంటాను, మళ్ళీ ఉదయం కూడా పాడైపోతున్నాను. ఏంటి ప్రభువా నా ప్రవర్తన స్థిరంగా లేదు, చంచల బుద్ధి అయిపోతుంది, నేను చంచలను అయిపోతున్నాను. శ్రీమోహన్ అంటే రెల్లు అని అర్థండి, రెల్లు ఊగిపోతుంటుంది కదా, అలాగే నేను ఊగిపోతున్నాను ఆయన అంటే. అప్పుడు పేతురు అని పేరు పెట్టాడు, పేతురు అంటే రాయి, బండరాయి, కదలదు అనమాట. ప్రభువా నేను సీమోన్ లాగా ఉన్నాను, నన్ను పేతృగా మార్చు ప్రభువా, నేను రెల్లులాగా ఊగిపోతున్నాను, నా ప్రవర్తన స్థిరపరచు ప్రభువా, నన్ను పేతురులాగా చేసి, బండరాయిలాగా చేసి, కదలకుండా చేయి ప్రభువా, నా పరిస్థితిని సరిచేయతండి అంటూ ఇప్పుడే మీ మనసులో ఇప్పుడే ప్రార్థన చేసేసుకోవాలి. నేను కూడా ప్రార్థన చేసుకుంటాను, ప్రభువా నా ప్రవర్తన స్థిరపరచు, ఎందుకంటే అది నీ చేత మాత్రమే స్థిరపరచబడతాది. నీవు నా ప్రవర్తన చూసి ఆనందించాలి, నా బిడ్డ భలేగా అద్భుతంగా ఉన్నాడు అని దేవుడు అనుకోవాలి కదా. నా దేవుడు నాకు మార్కులు వేయాలి, మనుషులు మార్కులు వేస్తున్నారు నాకు, దేవుని దగ్గర 0 అయిపోతుంది, మనుషుల దగ్గర 100 మార్కులు పడిపోతున్నాయి నాకు, ఎందుకు బయటే కదా చూస్తాను నన్ను, అప్పుడప్పుడు కదా నా మాట వింటారు, నా రహస్యత పరిస్థితి మీకు తెలియదు కదా, కాబట్టి మీరు మార్కులు వేసేస్తారు, నా దేవుడు మార్కులు వేయాలి కదా నన్ను. నా దేవునితో నేను చెప్పుకుంటాను, ప్రభువా నీకు మరుగైంది ఏమీ లేదు ఆయన, నా రహస్య జీవితం అంతా నీకు తెలుసు, నా రహస్య పాపాలు నీకు తెలుస్తాను, నా నడత స్థిరపరచవా, నా ప్రవర్తన చూసి నువ్వు ఆనందించేంతగా నేను బ్రతికితే అది నాకు సంతోషం కదా ప్రభువా, నువ్వు ఆనందిస్తే నేను స్తుతిస్తాను కదా ప్రభువా. నా పరిస్థితి, నా మాట తీరు, నా ఆలోచన విధానం, నా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి అన్నీ కూడా ప్రభువా స్థిరపరచు ప్రభువా. నీ వాక్యానుగుణంగా ఉండేలా చూడండి, నీకు ఇష్టమైన విధంగా చూడు, ఉండేలా చూడు ప్రభువా అంటూ అలా బతిమాలుకుంటూ ఉండాలంట, ఆయన్ని అడుగుతూ ఉండాలి. తర్వాత సామెతలు 2:8 ఇలా ఉంది, సామెతలు 2:8, న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అబ్బా ఎంత గుడ్ న్యూస్ నాకు, ఇది చాలా గుడ్ న్యూస్ గా ఉంది. ఆయనే కాపాడితే ఇంకేమి నాకు, నా ప్రవర్తనను ఆయన కాపాడితే ఆహా నాకెంతో ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. అవును, ఆయన చేతిలో పెట్టాలి నా ప్రవర్తన. ప్రభు నా ప్రవర్తన కాయవా, నా నోటి మాట కాయవా, నా కంటి చూపును కాయవా, నా హృదయ అభిలాషను కాయవా తండ్రి, నా జీవిత విధానాన్ని కాయవా, నీ చేతిలో పెడుతున్నాను ప్రభువా, నాకు సహాయం చేయవా, నా ప్రవర్తన నీవు కాస్తే నాకెంతో ధైర్యం. నా చేతిలో పెట్టుకుంటే ఏ క్షణమైనా పోగొట్టుకుంటున్నా నేను, ఏ క్షణమైనా పోగొట్టుకుంటున్నా, అది నీ చేతిలో పెడితే ఎంతో ధైర్యంగా ఉంది. నా ప్రవర్తన కాచే దేవుడా నీకు వందనాలు, అది గుడ్ న్యూస్ కదా మనకి. ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం, ప్రభువా తన భక్తుల ప్రవర్తన కాచునని వాక్యం నాకు ఎంతో బాగుంది ఆయన, నేను కోపిష్టం అయిపోతున్నాను, నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నువ్వు కంట్రోల్ చేయనైనా, చెడ్డ చూపులు వచ్చేస్తున్నాయి తండ్రి, అది నువ్వు కంట్రోల్ చేయి ప్రభువా, నా కళ్ళని
నా ఆలోచన నువ్వు కంట్రోల్ చేయి తండ్రి, నువ్వు కాస్తే నేను ప్రశాంతంగా ఉంటాను తండ్రి. ఈ ఆధ్యాత్మిక పోరాటం అలసిపోతున్నాను తండ్రి, పోరాడి పోరాడి ఎదిరించి ఎదిరించి అలసిపోతున్నాను. కొన్నిసార్లు నాకు నిరాశ వచ్చేస్తుంది, ఏంటి అసలు ఎప్పటికైనా నేను సాధిస్తానా, ఎప్పటికైనా ఆయనకు ఇష్టంగా బతుకుతానా అని నిరాశ వచ్చేస్తుంది. కాబట్టి ప్రభా, తన భక్తుల ప్రవర్తన కాసునంటేనే నీ భక్తుడిగా ఉండాలి కదా, 24 గంటలు 7 రోజులు నీ నామాన్ని స్మరించే భక్తునిగా, నిన్ను ప్రేమించే భక్తునిగా, నీ వాక్యాన్ని నీ వాక్యం మీద ఆధారపడే భక్తుడిగా, నీ సహవాసాన్ని ఇష్టపడే భక్తుడిగా నేను ఉంటే అప్పుడు కదా నా ప్రవర్తన నీవు కాస్తావు. కాబట్టి నీ భక్తుడిగా ఉండే అవకాశం ఇచ్చి, నిన్ను ఆరాధిస్తూ ఉండే భక్తుడిగా, నీ నామాన్ని నా నోట పలుకుతూ ఉండే భక్తుడిగా నేను ఉంటే నా ప్రవర్తన అంతా నువ్వు చూసుకుంటావు ప్రభా అనుకుంటూ ఆయన మీద మనం ఆధారపడడానికి ప్రయత్నించాలి. ఈరోజు అంతా ఇదంతా ప్రార్థనే. మన సంఘం గ్రూప్ లో ఇది PDF పెట్టాను, దయచేసి మీరు వాటిని దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, మళ్ళీ చదవండి. ఈ రోజంతా ఆ PDF చదువుతూ ప్రార్థనలో ఉండండి. తర్వాత 4 అంటే దీంట్లో 2nd పాయింట్ లో 4th టాపిక్ చూడండి. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడు. మొదటి సమయంలో 2:9 ఉంది. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడు. ఎంత అద్భుతం! మన పాదాలు తొట్టిల్లకుండా ఆయనే కాపాడితే మనం ఎంతో ధైర్యంగా బతకవచ్చు. అందుకనే 1 కీర్తనలో తన నామమును బట్టి ఆయన నన్ను నీతి మార్గంలో నడిపించుతున్నాడు. ఆయనే నడిపించాలి, మనమే పాటవాడు. ఆయన నడిపిస్తే మనం నడుస్తాం. కాబట్టి ఆయన నడిపించాలి, మనం నడవాలి. తద్వారా ఆయన నామానికి మహిమ కలగాలి. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా, మళ్ళీ అక్కడ మార్చండి, భక్తుడు. ఎవరు భక్తుడు? ఆయన మీద భక్తి ఉండేవాడు, ఆయన ఆరాధించేవాడు, ఆయన ప్రేమించేవాడు, ఆయన వాక్యాన్ని ఇష్టపడేవాడు, ఆయన సన్నిధిని కోరుకునేవాడు భక్తుడు. అయితే మన పాదాలు తొట్టిల్లపు చేసేవాడు ఎవరు? సైతాన్గాడు, అపవాది, దుష్టుడు. మన పాదాలు తొట్టిల్ల చేస్తాడు, భయంకరంగా ప్లాన్ వేస్తాడు. కొన్ని సంవత్సరాలు బట్టి ప్లాన్ వేసుకుంటూ వస్తాడు. ఎలాగైనా నీ పాదం తొట్టిల్లు చేయాలి, నువ్వు పడిపోవాలి, నిన్ను తోసేయాలి, అది ఆడ ప్రయత్నం. అయితే నువ్వు తొట్టిల్లకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎందుకంటే నువ్వు ఆయన భక్తుడు కాబట్టి, ఆయన భక్తురాలు కాబట్టి సాతాను తోసేస్తాడు, నిన్ను తోసేస్తాడు. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా నువ్వు కృంగి పడిపోయినా చేస్తాడు. అయినప్పటికీ నువ్వు ఆయన భక్తుడు, ఆయన భక్తురాలు కాబట్టి ఆయన కాపాడతాడు, తొట్టిల్లకుండా కాపాడతాడు. ఇది నాకు చాలా గుడ్ న్యూస్గా ఉంది. అవును, దేవుని వాక్యమే గుడ్ న్యూస్. హల్లెలూయా. అందుకనే కదా ఆదివారం ఎప్పుడు వస్తారా, ఆయన సన్నిధి ఎప్పుడు వస్తారా, ఎప్పుడు వాక్యం విందామా అని ఆత్రిగతగా ఉంటుంది మన మనసు కదా. ఎందుకంటే ఆ వాక్యం మనం బతికిచ్చేస్తుంది, ఎండిపోయిన మనకు జీవం ఇచ్చేస్తుంది వాక్యం. ఈ వాక్యం మీతో మాట్లాడుతుంటే నాకెంతో ఆదరణగా ఉంది. నా ఆయన భక్తుడిగా ఉంటాను ఎప్పటికీ నేను. ఆయన మీద నా భక్తి ఎప్పటికీ చెరగదు, ఆయన మీద నా ప్రేమ చెరగదు. కాబట్టి ఆయన నా పాదాలు తొక్కిల్లకుండా కాపాడతాడు, నా ప్రవర్తన కాస్తాడు, ఆయన చివరికి తన రాజ్యంలో చేరుస్తాడు. గొప్ప భరోసా. అదే కాని నా ఆయన మీద కాకుండా నా భక్తి మీద నేను ఆధారపడ్డాను అనుకోండి, అసలు ఆయన రక్షణ నాకు తెలియలేదు అనుకోండి, అసలు యేసుప్రభు నా కోసం సిలువలో చనిపోయిన విషయం తెలియలేదు అనుకోండి, నాకు శాంతే ఉండదు, నెమ్మదే ఉండదు. ఇక బలు వేసుకుంటూ, యజ్ఞాలు చేసుకుంటూ, యాత్రలు చేసుకుంటూ, ఎప్పటికీ నా అపరాధ భావం నుంచి విడుదల పొందుతాను అనుకుంటూ పిచ్చోడినగా తిరిగేవాడిని ప్రపంచం అంతా. నాకు యేసు ప్రభు దొరికేశాడు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఎక్కడ నా రూమ్లో నేను ఉంటాను, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఆయన మీద ఆధారపడుతున్నాను, ఆయనే నా ప్రవర్తన కాపాడతాడని. కానీ ఈ రక్షణ దొరకకపోతే నా పరిస్థితి ఏమైపోయేది అనుకుంటాను. మనందరం అంతే. ఆయన మన ప్రవర్తనను కాస్తుంటాడు, మనల్ని నిలబెడుతూ ఉంటాడు. ఇంకోటి చివరిగా, దేవునితో ఉన్న మనిషి అధికారం అతని ప్రవర్తన ఎలా ఉంటుంది చూద్దాం.
ఓకే, సామెతల గ్రంథం 16:17. సామెతల గ్రంథం 16:17. చెడుతనము విడిచి నడుచటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకును. తన ప్రవర్తనను ఎవడైతే జాగ్రత్తగా కనిపెడతాడో వాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. మరి జీవమణాలు యెహోవా వశమే కదా, మరి మన ప్రాణం మనం కాపాడుకోవడం ఏంటంటాం కదా. నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే ఆ ప్రాణాన్ని ఆయన కాపాడుతాడన్నమాట, అది సంగతి. నీ ప్రాణం కాపాడుకోవాలని ఆలోచన నీకు రావాలి కదా, అంటే నీ మీద నీకు జాగ్రత్త ఉండాలి కదా. అప్పుడు ఏం చేయాలి, నీ ప్రవర్తన కనిపెట్టుకోవాలి. నీ మాట తీరు అంటే నువ్వు మాట్లాడుతూ ఇందాక ఏం మాట్లాడాను మళ్ళీ ఆలోచించాలన్నమాట. మాట్లాడుతూ వెళ్ళిపోవడం కాదు, నువ్వు మాట్లాడుతూ ఏం మాట్లాడాను ఇందాక, వాళ్ళతో ఎలా మాట్లాడాను మళ్ళీ ఆలోచించుకోవాలి, కరెక్ట్గా మాట్లాడాను లేదా. అందుకని అంటారు కదా పెద్దలు, ఆచి తూచి మాట్లాడాలి. కాబట్టి తన ప్రాణాన్ని తన ప్రవర్తన ఎవరైతే కాపాడుకుంటాడో కనిపెట్టుకుంటాడో దాన్ని జాగ్రత్త అబ్జర్వ్ చేస్తుంటాడో వాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. మన చూపులను అబ్జర్వ్ మనమే మన అంటే మనకు మనమే ఒక ల్యాబ్ అన్నమాట. ఎవరో మనల్ని అబ్జర్వ్ చేయడం కాదు, మనల్ని మనమే అబ్జర్వ్ చేసుకోవాలి. గడిచిన పావు గంటలో నేను ఎలా ప్రవర్తించాను, గడిచిన గంటలో నేను ఎలా ప్రవర్తించాను, నా మాట తీరు, నా చూపు, నా కంటి చూపు, నా హృదయ ఆలోచన, నేను తీసుకునే నిర్ణయాలు బాగున్నాయా బాగలేదా. ఎప్పుడు ఒక కన్నేసి ఉంచాలంటే మన ప్రవర్తన మీద, మన మాట మీద, మన పరిస్థితి మీద ఒక కన్నేసి ఉంచాలి మనం. కనుక ఆ జాగ్రత్త ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ప్రాణాలు కాపాడుకుంటారు, జీవితాన్ని కాపాడుకుంటారు, జీవాన్ని కాపాడుకుంటారు. ఈరోజు ప్రభు ఒకవేళ మీతో నాతో మాట్లాడితే ప్రభుతో ఒక మాట ఇద్దాం, ప్రభా నా ప్రవర్తన నేను కనిపెట్టుకుంటూ ఉంటాను తండ్రి, ఇక్కడ నుండి నేనేం మాట్లాడుతున్నానో, నేను ఎలా చూస్తున్నానో, నేను ఎలా ఆలోచిస్తున్నానో, నేను ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నానో ఒక కన్నే చూస్తాను. అయితే ఒక విషయం అండి, మనస్సాక్షి ఒకటి ఉంటుంది కదా మనకి, ఆ మనస్సాక్షి కూడా గమనిస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు ఆ మనస్సాక్షి చెప్తే ఏంటి ఇలా మాట్లాడావు నువ్వు, పెద్దవాళ్ళతో అలా మాట్లాడచ్చా అంటది మనస్సాక్షి. అప్పుడు అయ్యో సారీ నిజమే కదా, ఎందుకు అలా మాట్లాడాను, నెక్స్ట్ నుంచి అలా మాట్లాడకూడదు వాళ్ళతో, సారీ అండి ఇందాక నేను మాట్లాడేశాను కానీ నాకు నచ్చలేదు, తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు అలా మాట్లాడను. అదనమాట కనిపెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తే సరి చేసుకుంటారు కదా. నీ ప్రవర్తన నువ్వు కనిపెట్టుకునేటప్పుడు ఏదైనా తేడా వస్తే నువ్వు సరి చేసుకుంటావు. నీ అసలు సరి చేసుకునే ఆలోచన రావాలంటే ముందు కనిపెట్టుకోవాలి కదా. కాబట్టి ఈరోజు ప్రభు సందులు చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం, చాలా తక్కువ టైంలో ఇవన్నీ విషయాలు నేర్చుకుంటున్నాం. కానీ మీకు పీడిఎఫ్ అందుబాటులో ఉంది, ఇక్కడ ఎవరికైనా పీడిఎఫ్ పర్సనల్గా కావాలంటే నన్ను అడగండి, నేను మీకు పర్సనల్గా కూడా పంపిస్తాను, గ్రూప్లో నేను వేసాను, మీకు వ్యక్తిగత కావాలి ఆ పీడిఎఫ్ పంపిస్తాను. మీకు ఎవరికైనా ప్రింటర్ ఉంటే ప్రింట్ చేసుకొని కూడా A4 షీట్లో ప్రింట్ చేసుకొని మీ బైబిల్లో పెట్టుకోండి. మీరు చర్చ్కి వస్తే నేనే ప్రింట్ చేసి ఇచ్చేవాడిని కదా ప్రతిసారి ప్రతి వారం. అయితే మీరు మరి మనం కలుసుకునే అవకాశం లేదు కాబట్టి మిమ్మల్ని ప్రింట్ చేసుకోమని చెప్తాను. ఇది చాలా అవసరం మనందరి జీవితంలో, ప్రతిరోజు అవసరమైన విషయాలు ఇవి. మరికొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. సామెతలు 19:16 ఎక్కువగా సామెతలు ఇలాంటి వాక్యాలు ఉంటాయండి. ఆజ్ఞలు గైకొనవాడు తన్ను కాపాడుకున్నవాడు, తన ప్రవర్తనమై విషయమే అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును, ఇంకేం లేదు. తన ప్రవర్తన కాపాడుకునేవాడు ఏం చేస్తాడు, తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. తన ప్రవర్తన కాల్చుకునేవాడు, కనిపెట్టుకునేవాడు, తన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. అయితే తన ప్రవర్తన విషయం అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. ఎంత పెద్ద మాట అండి, ఎందుకేం మాట్లాడదాం, ఏదో మాట్లాడానులే, ఏంటా నిర్ణయం, ఏదో నిర్ణయం తీసుకున్నాలే, ఏంటండి మీ వ్యవహారం, ఏదోలే అంటారు నిర్లక్ష్యంగా. తన ప్రవర్తనమే విషయమే అజాగ్రత్తగా ఉండేవాడు ఎప్పుడూ మంచిగా జరగదు కదండి, ఏదో నాడు చచ్చిపోతాడు, హఠాత్తుగా చచ్చిపోతాడు. మన ప్రవర్తన మనం కనిపెట్టుకుండాల్సిందే తప్ప మన ప్రవర్తన విషయం మనం అజాగ్రత్తగా ఉండకు వీల్లేదు. ఏదో బతుకుతున్నానులే, అందరికి ఇష్టం వచ్చాడు బతకాలి నేను,
కొంతమంది అండి బుర్ర తెలుగుడుగా మాట్లాడతారు కదా, అందరు విషయం మీకు ఇష్టం వచ్చినట్టు బతకాలి, నేను నా ఇష్టం వచ్చి బతుకుతాను, నా లైఫ్కు నేను హీరోని, నా లైఫ్కు నేనే బాస్ని, నాకు ఎవరైనా చెప్పక్కర్లే. ఆ దేవుడు నాకేం చేశాడు, దేవుడు ఇష్ట ప్రకారం బతకడానికి అంటే తన జీవితం జరిగిన నష్టాలన్నీ జ్ఞాపకం చేసుకుని నేను మంచిగా బతికితే మరి ఎందుకు దేవుడు ఇవన్నీ చేస్తాడు అంటూ అంటా అంటే వాళ్ళ ప్రవర్తన అజాగ్రత్తగా ఉంటారట, వాళ్ళు చనిపోతారు, నిత్య జీవితంలో పోగొట్టుకుని నిత్య నరకంకి వెళ్ళిపోతారు అనమాట. గనుక ఇప్పుడు మన ప్రవర్తన విషయమున అజాగ్రత్తగా ఉండకూడదు అని చెప్పి కనిపెట్టుకుంటూ ఉంటే మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటాం. కాబట్టి సామెతలు, ప్రసంగి ఇలాంటి గ్రంథాలు పెట్టాడు దేవుడు. అందరూ డైరెక్ట్గా లైఫ్ స్టైల్ అంటే లైఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ ఇస్తారు. అందులో ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి, ఎలా తినాలి కూడా ఉంది కదండి సామెతలు, అందులో ఎలా తినాలి కూడా ఉంది, ఎలాగా ప్రవర్తించాలి, అన్నీ ఉంటాయన్నమాట. కనుక దేవుని వాక్యం అనే అర్థాన్ని చూసుకుంటూ మన ప్రవర్తన మనం కనిపెట్టుకుంటూ అజాగ్రత్తగా ఉండకుండా ఎలా ఉండాలని చాలా జాగ్రత్తగా ఉండాలట. ముఖ్యంగా యవనస్తుల కోసం, పిల్లల కోసం ఈ మాట చెప్తున్నాను. పిల్లలు అనేకమైన దశాబ్దాలు మీ ముందు ఉన్నాయి, మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి, మీ క్యారెక్టర్ కాపాడుకోండి, మీ మాట తీరు, మీ ఆలోచన తీరు, మీ తీసుకునే నిర్ణయాలు మీరు జాగ్రత్తగా ఉండండి. అజాగ్రత్తగా ఉండకండి, తన ప్రవర్తన విషయం అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును, వాడి జీవితం పోతుందట. మాట మాటికి తల్లిదండ్రులు మీ వెంట రారు కదా, మీతో పాటు మీ స్కూల్కి, మీ పార్కులకి, మీ వెళ్ళే షాపింగ్లకి, మీరు వెళ్ళే హోటల్స్కి మీతో పాటు కంటిన్యూస్గా రారు కదా. మీ ఫ్రెండ్స్తో మీరు ఉండేటప్పుడు ఎలా మాట్లాడుతున్నారో, ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఎలా చేస్తున్నారో కంటిన్యూస్గా తల్లిదండ్రులు గమనించలేరు కదా. కనుక మీ మట్టుకు మీరే మీ ప్రవర్తన కనిపెట్టుకోండి, మీ ప్రవర్తన విషయం అజాగ్రత్తగా ఉండకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక చివరిగా సామెతలు 21:29 చూడండి, సామెతలు 21:29, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను తక్కుపరుచుకొనును. అంటే కొన్నిసారి యథార్థవంతుడు కూడా తన ప్రవర్తన తప్పిపోయే అవకాశం ఉంటుంది. ఇది కూడా నా గుడ్ న్యూస్, ఇది కూడా నాకు తెలుసు. యథార్థవంతుడు తన ప్రవర్తన చక్కపరుచుకున్నాడు. ఇప్పుడు నాకు చక్కపరచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడే, నా ప్రవర్తన చెడిపోయింది, కరెక్ట్, నా ప్రవర్తన పడిపోయాను నేను, నా ప్రవర్తన దిగజారిపోయాను నేను, యథార్థంగా ఉండడానికి ట్రై చేశాను కానీ నా ప్రవర్తన, నా మాట తీరులో, నా కంటి చూపులో, నా హృదయ ఆలోచనలో పడిపోయాను. ఇప్పుడు నాకు బైబిల్ ఒక అవకాశం ఇచ్చిందంటే చక్కపరుచుకునే అవకాశం. ఇట్స్ గుడ్ న్యూస్ మనందరికీ. ఈరోజు మనం అందరం ఏం చేద్దామంటే మన ప్రవర్తనను చక్కపరచుకుందాం. ఏ విషయంలో, ఎక్కడో ఒక దగ్గర మన ప్రవర్తన పాడే ఉంటుంది కదా ఈ వారంలో, అది చక్కపరచుకునే అవకాశం ఇచ్చాడు. చక్కపరచుకుందాం. ప్రభువా నాకు సహాయం చేయి, నా ప్రవర్తన నేను బాగు చేసుకునేటట్టు నా చేతిలోనే పెట్టాం. మళ్ళీ అసలు యాక్చువల్గా అది నియాధికారం ఉంది, మన నియాధికారం నుంచి మళ్ళీ నాకెందుకు ఇచ్చావు? ఒక అవకాశం ఇచ్చాడు దేవుడిని, నీకు అవకాశం ఇచ్చాడు, నీ ప్రవర్తనను చక్కపరచుకోవడానికి ఆయన పిలుపిచ్చాడు. కమాన్, యాక్చువల్గా నీ ప్రవర్తనతో అధికారం ఉంది, కానీ నా అధికారాన్ని నీకు అధికారం ఇస్తాను, నీ ప్రవర్తన నీవు చక్కపరచుకో, నా వాక్యం ఆధారం చేసుకుని చక్కపరచుకో, నా సన్నిధిని ఆధారం చేసుకుని చక్కపరచుకో, నా శక్తిని ఆధారం చేసుకుని చక్కపరచుకో, నీకు నేను సహాయం చేస్తానంటాడు. మనకి ఈరోజు వాక్యాలన్నీ మళ్ళీ మళ్ళీ చదువుదాం, మళ్ళీ మళ్ళీ ధ్యానం చేద్దాం, మన ప్రవర్తనని మంచిగా మార్చుకుందాం, ఇంకా ఫైన్, సూపర్ ఫైన్ గోల్డ్ లాగా మార్చుదామండి, ఆయన స్వరూపంలో మార్చబడేంత వరకు. సో నేను రాజేష్ తాళ్ళ గారు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. రాజేష్ తాళ్ళ గారు ప్రార్థన చేస్తారు, దయచేసి ప్రత్యేకిద్దాం. రైట్, అన్మ్యూట్ చేసుకోండి రాజేష్ గారు, మీ మైక్ ఆన్ చేసుకోండి. ఎస్, ఓకే. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీ పునరుద్ధరణ ప్రభువా, జూమ్ మీటింగ్ ద్వారా మీ సన్నిధిలో చేరుకోవడానికి, మీ వాక్యం వినడానికి తండ్రి, మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, భౌతికంగా మేము కలుసుకోలేకపోయినప్పుడు ప్రభువా తండ్రి, మీరు ఇచ్చిన టెక్నాలజీ ద్వారా అయినా మీ సన్నిధిని సూచించడానికి, మీ వాక్యం నేర్చుకోవడానికి
మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. దయచేసి మీరు నిలబెట్టుకుని ప్రభా శ్రేష్టమైన వర్తమానం మాకు అందించిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. మా నడవడి గురించి, నడత గురించి, ప్రవర్తన గురించి ఆయన అనేకమైనటువంటి సంగతులను మీ లేఖన భాగంలోంచి ప్రభా ఈ దినం మాకు నేర్పించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. ఎవరో నన్ను పరిశీలిస్తున్నారని కొనుగొండ ప్రభా ఈ వాక్యం ద్వారా ప్రతి దినము ప్రతిరోజు కూడా ఆయన నన్ను నేను పరిశీలన చేసుకోవడానికి మీ సహాయం దయచేయండి ప్రభా. ఏ విషయాల్లో మీ సన్నిధి నుంచి తప్పిపోతున్నాను, ఏ విషయాల్లో మీకు దూరం అయిపోతున్నాను ప్రభా తండ్రి, ప్రతి విషయంలో కూడా నన్ను నేను సరి చేసుకోవడానికి మీ సహాయం దయచేయండి ప్రభా. ఒక ఆదివారం మాత్రమే మీ సన్నిధికి వచ్చేవారం కాదు ప్రభా, ప్రతిదినం మిమ్మల్ని స్తుతించేవారుగా ఉండడానికి సహాయం చేయండి. ప్రతి దినమే మీ వాక్యంతో ప్రభా నన్ను నేను సరిదిద్దుకోవడానికి మీ సహాయం దయచేయండి ప్రభా. అయ్యా మన సాక్ష్యం గర్దిస్తున్నప్పుడు ప్రభా దాని విషయమై ప్రభా సరి చేసుకోవడానికి మీ సహాయం దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఎన్నో అమూల్యమైనటువంటి సత్యంలో మీ వాక్య భాగంలో నుంచి నాకు మాకు అందరికీ మీరు నేర్పించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. లోకంలో జీవిస్తున్నంతకాలం ప్రభా జాగ్రత్త కలిగిన ఆయన నా నడవడికను, నా ప్రవర్తనను, మాట తీరును, చూపును, ఆలోచనను, తలంపును ప్రతి దాన్ని కూడా ప్రభా తండ్రి సరి చేసుకోవడానికి జాగ్రత్త పరచుకోవడానికి మీ సహాయం దయచేయండి తండ్రి. నా ప్రవర్తన నా స్వాధీనంలో ఉండదు ప్రభా తండ్రి, దానిని అనుగ్రహించినటువంటి మీ స్వాధీనంలో ఉంటుంది ప్రభా. కాబట్టి ఆయన ప్రతి విషయంలో మీపై ఆధారపడటం నేర్పించండి ప్రభా. మీపై ఆనుకోవడానికి నాకు మాకు అందరికీ మీ సహాయం దయచేయండి. ఎత్తబడిన వాక్యం నా హృదయాలు మా అందరి హృదయాలు నీరు గట్టి ఫలింప చేయమని వాక్యం అందించిన దయవజన్ మీరు బలపరిచి మంచి ఆరోగ్యం దయచేసి ఇంకా సేవలో బలపరిచి పనుగా వాడుకోమని ఈ ప్రార్థన మనలన్నీ మా ప్రభువుని రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, పరలోక మందుల మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. మేము అపరాధం చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలో తేక క్రీడిని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవయ్యున్నవి తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మన అందరికీ, మన కుటుంబాలకి. ఈ కార్యక్రమాన్ని ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో చూస్తున్న వారికి, వారి కుటుంబాలకి, యేసు ప్రభు రాకడ కోసం సిద్ధపడితే చూస్తున్న సకల జనాంగములకు తోడండి, వర్ధిల్ల చేయనుగాక, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక, ఆదినిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక, ఆమేన్. అందరికీ వందనాలండి.